కనులా అలరారే వెలుగే నీ పెదవుల చెలువారే నగవే నీ కనులా అలరారే వెలుగే నీ పెదవుల చెలువారే నగవే పాప విమోచన సాధన రంగా పరమశురాలైంది. గురుదేవ, ఈ వయస్సులో ఇంత భక్తి ఎలా లభ్యమైంది? పూర్వ జన్మలో చేసిన తపస్సు ఈ జన్మలో ఫలించింది నాయన. ఈమెను కన్న తల్లిదండ్రులు ఎంత పుణ్యాత్ములు. ఏమిటి తల్లి, అదేమిటా వెర్రి చూపు? అది వెర్రి కాదమ్మా, 1000 జన్మల పుణ్య సంస్కారంతో కాని లభ్యం కాని ఆనంద అనుభూతి. నీ బిడ్డ కారణ జన్మరాలు నాయన. ఏమో స్వామి, పుట్టినప్పటి నుంచి ఆ పాండురంగని స్మరణి పట్టుబట్టి పండరికి తీసుకొచ్చింది. వచ్చినప్పటి నుంచి రంగని సన్నిధానమే శరణ్యమంటూ ఉంది. పెళ్లి కావలసిన పిల్ల ఏమవుతుందో ఏమో స్వామి. విచారపడకండమ్మా, విఠోబా దయ వల్ల ఉత్తమ గృహిణి అయి ఉభయ వంశాలను ఉద్ధరిస్తుంది. తమ ఆశీర్వాదం. అంతా రంగని అనుగ్రహం నాయన. ఏమండి, మన సక్కు ధోరణ చూశారా? పండర్ నుంచి వచ్చిన మొదలు అహోరాత్రాలు ఆ పఠం పూజ తప్ప మన లోకమే మర్చిపోయింది. అది మన అమ్మాయి పూర్వజన్మ సంస్కారం. భక్తి తప్పంటావా, పూజ వద్దంటావా, ఏం చేస్తాను చెప్పు. ఎలుగొచ్చిన ఆడపిల్ల ఎన్నాళ్ళని ఇలా ఉంచుతాం చెప్పండి. ఏమైనా సరే పెళ్లి వెంటనే చేసి తీరాల్సింది. ఆ బాధ నాకు మాత్రం లేదు. పెళ్లి సంబంధాల కోసం కాళ్ళు బలపాలు కట్టేలాగా తిరుగుతున్నాను. తగిన సంబంధం దొరికితేనా? ఈ భక్తి ముదిరి వెర్రిగా మారితే అమ్మాయి భవిష్యత్తు ఏమవుతుందో అని భయంగా ఉంది. ఏమండి, ఏదో సంబంధం, ఆస్తిపాస్తులు లేకపోయినా కులశీలాలంటే చాలు. వెంటనే వెళ్ళి కుదుర్చుకురండి. సరే, వెళ్ళొస్తాను.
ఎందుకు ఈ దరహసిత సుందర మందహాసం? స్వామి, ఎందరో మహాభక్తులు నిత్యము మీ పాదాలు పూజించి మీ ఆలింగన భాగ్యం పొందుతున్నారు. ఎవరికి అందని ఆ దివ్యానందాన్ని సొక్కుబాయికి ప్రసాదించారు. ఆ అనుభూతి మురవలేక తిరిగి పొందలేక ఆమె ఎంత ఆవేదన పడుతున్నదో చూశారా స్వామి? ఆవేదనలో నుంచి భక్తి అంకురించి అది క్రమసాధనతో పరిపక్వమవుతుంది. ఆ భక్తురాలు సక్కుబాయి వల్ల మన చరిత్ర లోక ప్రసిద్ధమవుతుంది దేవి. అది ఏ ముక్తికి మార్గమండి, రంగా రంగయ్య నండి, రంగా రంగయ్య నండి. సిరి సంపదలు అస్థిరమండి, సిరి సంపదలు అస్థిరమండి, హరిస్మరణే పరమార్థము సుండి, హరిస్మరణే పరమార్థము సుండి, అది ఏ ముక్తికి మార్గమండి, రంగా రంగయ్య నండి, రంగా రంగయ్య నండి, రంగా రంగా రంగాయ నండి, రంగా రంగా రంగాయ నండి, అది ఏ ముక్తికి మార్గమండి, రంగా రంగయ్య నండి, రంగా రంగయ్య నండి. మహానుభావులు మాధవస్వాముల, నేను మనవ మాత్రునేనమ్మా. ఆ పాండురంగని సన్నిధులు పరమానందానుభూతి పొందిన నీ బిడ్డ మహానుభావురాలు. ఎక్కడ తల్లి? అదిగో అమ్మా సత్తు, ఇలా రామ్మా. చూశారా స్వామి, అప్పటి నుంచి అదే వెరుచూపు, ఎప్పుడు చూసినా ఏదో పరధ్యానంగా ఉంటుంది. ఆహా, సదా ధ్యాన నిమగ్నమై కృతార్థురాలివైనావా తల్లి? లేదు స్వామి, పరమాత్మ కళ్ళకు కట్టినట్టే కనిపించి కలలాగా కరిగిపోతున్నాడు. ఏదో అనుభూతి అందినట్టే అంది, అందకుండా పోతోంది స్వామి. అది శాశ్వతంగా నిలిచే మార్గం ఉపదేశించరా? సాధన వల్ల కానీ అది సిద్ధించదు తల్లి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇదిగోరమ్మా. ఈ మూర్తిని త్రికరణ శుద్ధితో ఆరాధించి తరించు తల్లి. స్వామి, సంకల్ప సిద్ధిరస్ ఎక్కడున్నా లే.
విజయాన్ని గడిగిన దోషకు వస్తే అన్ని అలా కలిసి వస్తాయి. మా అమ్మాయి సంబంధం కుదిరిందా? ఆహా, కావేరపురంలో ఒక మంచి సంబంధం కుదుర్చుకొచ్చాను. ఆశయం, పౌరుషయం, ఆస్తి పాస్తి అన్నీ ఉన్నాయి. ఆస్తి పాస్తులు చేయం కానీ అమ్మాయికి తగిన వరుడేనా? ఈడు జోడు బాగుంటుందా? ఆహా, వయసు తక్కువే కానీ మనిషి కొంచెం ముదురుగా కనిపిస్తాడు అంతే. అయితే అందసందాలకు ఏమీ లోటు లేదు, గుణగణాలు చాలా మంచివి. పెళ్లి ముహూర్తం కూడా నిశ్చయం చేసుకొచ్చాను. అయితే పెళ్లి ఎప్పుడండి? ఎల్లుండే. పెళ్లి వారు కూడా రేపే వచ్చేస్తున్నారు. అలానా? ఆ పాండురంగడి దయవల్లే అతడు మనకి అల్లుడిగా లభించాడే. చల్లగాని ఎత్తగడ చల్లగా పెళ్లి పెళ్లి కొడుకోయి, పాపను పెళ్లి కొడుకోయి, నేను తిడు పిల్లల్ని కానీ దీర్ఘాయుషం అంతనే వస్తుంది నాన్న. నా బంగారు తండ్రి, నా నాయన. ఏమి సౌందర్యం, ఏమి సొగసు, ఏమి కళ, అప్పరసలు తలదన్నేసినట్టున్నావు బావా. నుదుటన్ కుంకుమ పొట్టు, మూపులపై జీరాడు హుంబట్టు, చెక్కిటిపై కాటుక పొట్టు, నూతన వధూటిన్ బోలి కన్పొట్టు, తక్కువ ఒక్కటే తాళిబొట్టు. కట్టేమంటావు బావ పెళ్లి కూతురా? ఆగండి ఆగండి, కట్టించుకున్న దాన్ని నేను పడుకున్న సుఖం చాలు. నీకేం తక్కువైంది? అవునమ్మాయి, నీకేమిటమ్మా తక్కువ? బావలాంటి మొగుడు కావాలంటే మాత్రం దొరుకుతాడా? కట్టే బావా కట్టే. అమ్మ బాబోయ్, ఏదో వేరా కోణాలు కన్నాను కానీ నీ ఎంత పెళ్ళాన్ని నా అంత మొగుడు భరించగలడా? అయినా మనం ఏకపత్రీవృతులం, ఒకటే మాట ఒకటే పళ్ళం. అవునన్నయ్య, వారికి ఉన్న గుణాల్లో అదొక్కటే సుగుణం. నా సుగుణం కంటే మీ అన్నయ్య చేసుకున్న పుణ్యం గొప్పదే. ఇదిగో బావా, బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా ఎండిపోవలసింది అంటారు. ఆ గణం నుంచి తప్పించుకున్నావు. ఇదిగో ఏమయ్యో గణపతి, ఎంత అలుడువైనా అంత అలుసుగా మాట్లాడకు, బ్రహ్మచారిగా ఉండిపోయిన మావారికి ఏం కర్మం అయ్యా? అది కాదు, నేను అన్నది మా మామగారు మీ మామగారు సన్యాసులు కలిసిపోయారుగా, అందుకని మావాడు కూడా కలుస్తా అంటారా? అందుకనే ఎవ్వరూ పెళ్ళినవడానికి ముందుకు రాలేదు. ఏదో ఈ విజయాల వారైనా సాహసమే చేశారని చెప్పాలి. ఇది అత్తగారు, ఈ సంసారం అయినా సలక్షణంగా జరిపించవలసిన బాధ్యత మీది. నువ్వే చూస్తావుగా, కొడుకు కోడల చేత చిలకా గోరింకల్లా కాపురం చేయిస్తాను, మమ్మల్ని వేలెత్తు చూపించిన వాళ్ళందరూ వాళ్ళకి తాళాలు వేయిస్తాను. అది ఆ తాళం నాకు ఇస్తే సంకలు పెడుకుంటా పెత్తనం చేద్దు. సరే అయినా బయలుదేరి ముహూర్తం వాళ్ళకి అందుకోవాలి. నువ్వు వెళ్ళి మంచి శకునం చూడు. వదిన గారు, ఒక్క గారు బిడ్డ, ఇంతవరకు నా బిడ్డ, ఇక నుంచి నీ బిడ్డ. నాకంతగా చెప్పాలా వదిన? నేను ఆడపిల్లగాని తల్లిని, నాకు తెలుసా బాధ. అమ్మ తక్కువ, అత్తగారికి అనువర్తివై ఉత్తమ ఇల్లాలవై కందవారికి తీర్పు తీసుకురా తల్లి. నాయన విశ్వపతి, ఇవన్నీ తెలిసిన వాడి నా బిడ్డ అమ్మాయి కూడా పుట్టినప్పటి నుంచి దైవ భక్తితో పెరిగింది. అది నా భాగ్య విశేషం మామగారు, మీరంతగా చెప్పాలా? తక్కువ పూలాలు చూసుకుంటాను. చెప్పవలసింది నా ధర్మం ఆడపిల్లని కన్న తండ్రిని. అందుకే బాబాయ్ గారు, ఆడపిల్ల ఎప్పుడు ఆడపిల్లే గాని ఈడపిల్ల కాదు, ఈడు రాగా ఊరకని అన్నారా పెద్దలు. కలహణం ఎలా? కదండి కదండి, పోయో కానివ్వండి. కలహరణమే విచిత్రం స్వామి. ఎందుకు దేవి? ఆనాడు సక్కుపై మహాభక్తురాలవుతుందని, ఆమె వల్ల మన చరిత్ర లోక ప్రసిద్ధమవుతుందని సెలవిచ్చి ఈనాడు సంసార బంధం ఆమె మెడకు చుట్టారే స్వామి. సంసారం పరమార్థ సాధనకు అభ్యంతరం కాదు దేవి. దేవతారాధన గిట్టని అత్తవారింట్లో సక్కు సాధన సాగుతుందా స్వామి? అగ్నిలో కరిగినప్పుడే అపరంజికి వన్ని, పాలు కాచి మీగడ తరచినప్పుడే వెన్న, కష్టాలు సహించి నన్ను భజించినప్పుడే భక్తావళికి ముక్తి. చూడమ్మా, కార్యేషు దాసి, కరుణేషు మంత్రి, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి, భోజ్యేషు మా అన్న సామెతను సార్థకం చేసుకో తల్లి. బావా,
భర్తకు అనువర్తి అవు భార్య లభించుట పురుషుని పూర్వ పుణ్యంబు సుమ్మి అన్నారు పెద్దలు. ఆ పరమాత్ముడు నిన్ను అనుగ్రహించి ప్రసాదించిన వరం మా తక్కువ. తల్లిని ఎంత భక్తితో సేవిస్తావో భార్యను అంత అనురక్తితో ఆదరించుకో. అర్థమైంది బావ, నీ మాట అక్షరాలా పాటిస్తాను. సక్కుకి ఏ లోటు రానివ్వ. సంతోషం బావ, చాలా సంతోషం. ఏమే గంగా? వస్తున్నా. గంగేక యమునేక ఇవ గోదావరి సింధు. మీకన్నిటికీ ఒకే సారథులు. అయితే బయలుదేరు. వెళ్ళొస్తానమ్మా. క్షేమంగా వెళ్ళిరామ్మా. ఈసారి శుభోత్తమానం చేశామంటే సూడిదలు సిద్ధం చేయిస్తాను. వెళ్ళొస్తానమ్మా. మంచిదమ్మా, వస్తానమ్మా. Thank you.
నిన్నే దైవంగా భావించే నా మీద ఎందుకమ్మా ఈ అపోహ పడతాం? అది కాదు రమేష్, మా కాలంలో మరో మొగాడు మా ముఖము మా గొంతు కని విని ఎరుగునా కోడల్ని తీర్చిదిద్దలేని దద్దమ్మ అని నన్ను నలుగురు లేవుడీలు కొట్టరు. అయినా సంసారం చేసుకుని పిల్లకి పూజలు పునస్కారాలే ఉంటురా. తనతో పాటు మన కూడా సన్నాసాలు కలపడానికేనా? అదంతా నీ అద్భుత కల్పనమ్మా. అలాంటిది అయితే అది పెళ్ళెందుకు చేసుకుంటుంది, మన ఇంటికి ఎందుకు వస్తుంది? అయినా దానికి మన మీద పగే ఉంటుందమ్మా. ఒరే విసిగా, ఆలు నదుపులో పెట్టుకోని వాజమ అయితే చేతి గాజులు తొలగించుకుని చీపురు చేత పట్టుకుని ఇంటి చాకరి చేసుకో. నేను ఈ కొంపలో ఒక క్షణం ఉండను. అత్తయ్య, ఆ మాట అనకండి అత్తయ్య, వారు నేనే అనకండి. కండి, నాది తప్పైతే నన్ను క్షమించండి. ఇక నుంచి ఇంటి పనులన్నీ నేనే చేస్తాను. చూసావా, చూసావమ్మా, ఇకనే అత్త కూడా లేకపోయారు. నేను పొలం వెళ్ళొస్తాను, పొలం వెళ్ళొస్తానమ్మా. మంచిదైనా, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. వస్తాను. ఇదిగో సక్కు, నేను ముక్కు సుట్టుగా పోయే మనిషిని చివరి మాటగా చెబుతున్నాను. ఈ పూజల గీజలు మా ఇంట్లో వీల్లేదు. విగ్రహారాధన మా కుటుంబానికి అచ్చిరాలేదు. మా మామగారు ఇలాగే పూజలు పునస్కారాలు చేసి చేసి సన్నాసంలో కలిశారు. ఇక మీ మామగారు మా ఆయన గారేనే ఇలాగే భక్తి పిచ్చలో పడి ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో ఈనాటి వరకు అదా పదా లేదు. అందుకే ఆ దేవుడికి మా ఆవరణకి చాలా దూరం. ఈ పూజల గీజలు మా ఇంట్లో పనికిరావు. ఇక నుంచి ఈ ఇల్లే నీకు వైకుంఠం, ఇంటి చాకరీ నీకు తపస్సు. ఇదిగో సరిగ్గా విను, పాలు పెట్టడం, ఇల్లు కొట్టడం, అంటు దావడం, వంట చేయడం, మాకు పెట్టడం, ఈ పనులన్నీ నువ్వే చెయ్యాలి. వీటిలో ఏమాత్రం అటు ఇటు అయిందన్నప్పటికీ నాకు ఒళ్ళు మండిపోతుంది. జాగ్రత్త. చేతిలో కన్నా పిల్లి తిని పోతుంటే కళ్ళకి చూస్తున్నారా? తీసినంత ఒక సార్ కానీ అన్న ఈ పాలు ఇస్తారు పక్కన ఒత్తిడి పెట్టు. ఇలాంటి పిచ్చి వేషాలు నాలుగు సాగు, కొత్త కూడలకు దాన్ని మెత్తగా ఊరుకుంటున్నాను.
నాకంటే కోపం తప్పించావా? ఇవన్నీ ఎంత గడిపోతావు? భాగవతోత్తములారా, అందరూ సావధానంగా వినండి. సంసార సాగర విశాల కరాళ కామ నక్ర గ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య. అంటే ఏమిటి స్వామి? ఈ సంసారమనే సాగరమనే సముద్రంలో నీలాంటి పెద్ద శరీరం కలిగినటువంటి నీ, వాడిలా పెద్ద నోరు కలిగినటువంటి నీ, కోరలు కలిగినటువంటి నీ నక్ర గ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య. ఎన్ని గ్రహాలు ఉన్నాయి స్వామి? గ్రహాలు కాదురా, విగ్రహం. మొసళ్ళు మొసళ్ళు, అవి పీకుతుంటుంటే ఎంత హాయిగా ఉంటుందో అంత సమ్మగా ఉంటుందని దీని తాత్పర్యం నాయన. ఆ పేడ వదిలించుకునే మార్గం ఒక్కటే, నామస్మరణ. రామనామస్మరణ అండి. రామనామస్మరణ ఏది? అందరూ ఏకగండంతో ఒక్కసారి అనండి. రామయ్య రామ, భద్రాద్రి రామ, అయోధ్య రామ, నిన్ను ఎవరి ఏమన్నారు రాయ? రామయ్య నిన్ను ఎవరి ఏమన్నారు రాయ? ఎవరేమన్నారు ఇనకూల తిలక? పది బదులుగా తక్కువ లేకుండా నరిస్తా.
గయ్యాలి భార్యతో బ్రతకడం కంటే ఇటువంటి భక్తులతో భజన చేసుకుని కాలక్షేపం చేయడం మంచిది. నీకు ఇష్టంలో తప్పుడింటి పో. ఆహా, మూడు విడిచిన ఇల్లాలనే అపనంద నేను పడతానా? తీసుకొచ్చినట్టే గౌరవంగా మళ్ళీ మా అమ్మకు నువ్వే అప్పగించు. నువ్వే? ఓహో, ఏకవచనం కూడా ప్రయోగిస్తున్నావే. పద పద బొగ్గులు అయితేనే కానీ నువ్వు రిమ్మ ఒకటి. అత్తయ్య, ఆ మాట అనకండి అత్తయ్య.
నా కృష్ణ నీవే అనకండి. అంటానా మంటలు పడి మర్చేస్తానా? మా ఇంట వంట అని విగ్రహారాధనలు చేయడానికి వీల్లేదు. దీన్ని పిడపడి పరచకన్నా కడుపడి ఏమిటి మాయా? ఎక్కడది బొమ్మ? ఎవరిచ్చారు నీకు? చెప్పవే, ఎవరిచ్చారు? మహాత్ములైన మాధవ స్వాములు ప్రసాదించారు. మహాత్ములు కాదు, మంటిగాడలు కాదు, వాడెవడో మంత్రగాడే, మంత్రగాడు కాదత్తయ్య. మీరు అపార్థం చేసుకుంటున్నారు. మా గురుదేవులు మహానుభావులు, నిరంతర హరిసేవా పరాయణులైన అంతర్ముఖులు. అయ్యవాడి ముఖం మండవాడు మంత్రగాడేనే. మేమంటే కిట్టనివాడు, ఏదో ప్రయోగం చేశాడు, అది చేతపడి బొమ్మే. లేకపోతే అది విరిగిపోయిన ముఖం నుండి అతుక్కోవడం ఏమిటి? ఆ బొమ్మ నీ చేతిలోకి రావడం ఏమిటి? ఈ బొమ్మ మా ఇంటి ఆవరణలో ఉండడానికి వీల్లేదు. అది పోతగానే మా ఇంటి పీడ పోదు. అపచారం అత్తయ్య. హరిసేవ పీడా నివారణమే కాని పీడా కారణం కాదత్తయ్య. ఆహా, గుడ్డొచ్చి పిల్లలకు కించిన నువ్వుటా నాకు నీతులు నేర్పేది? ఈ మిట్ట వేదాంతాలు సాధించి నీ చేతులతో ఎట్టా తెచ్చావు అట్టగా ఈ బొమ్మను వీధిలో పారాయి. పారాయి పారాయి ఉంటే వినబడితే ఏమిటమ్మా ఇది? అత్త కోడళ్ళు ఏకమై ఇల్లు చక్కదిద్దుకుంటున్నారనుకుంటే ఇంతలో ఏం ముందుకొచ్చిందమ్మా? అమ్మ కాదురా ఆ బొమ్మ, అది ఇంట్లో ఉన్నంత కాలం ఇల్లు నరకమే. రే విసు, అది ఒట్టి బొమ్మ కాదా, మంత్రాల బొమ్మ. అంత నీ భ్రమమ్మ. కాదురా, నా కళ్ళారా చూశాను. నేల కొట్టి ముక్కలు చేస్తే అతుక్కుని వచ్చి చేతిలో వాలింది. అది ఎవరో ప్రయోగం చేసిన బొమ్మరా? కాదు స్వామి, భక్తితో సేవించి పరమార్థం సాధించుకోమని గురుదేవులు ప్రసాదించిన పూజా విగ్రహం. ఎంత పిచ్చిదానమ్మా, పూజలకు ఇది పంపకు పొద్దురమ్మా, పొద్దురు రా బావరా, మంచి సమయానికి వచ్చాం. అమ్మా 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 తక్కువ ముదుటను రాసిన వ్రాత దాట వశమా నూరేళ్లు చింతించిన అన్నట్టు ఈనాటి కర్మో ఈ ఇంటికి నువ్వు కోడలివి, నేను అల్లునే అయినా. కాకుల మొక్కలు హమతలు బ్రతకలేవు తల్లి. ఒట్టి కాకులు కాదు బావా, మాల కాకులు. బావా బావా, అవి ఇంకా నయం, కట్టిన శవాలనే పీకుతుంటాయి, ఇవి బ్రతుకున్న వాళ్ళనే పీకుతుంటున్నాయి. ఏమి కదా ఏమి కదా ఏమి కదా బావా, నీ చెల్లెలు ఏమో నీ కూతురు, ఇక నుంచి దానికి నాకు ఏమి సంబంధం లేదు. అదేంటి బావా, అన్ని తెలిసిన వాడివి, పైగా అగ్నిసాక్షిగా పెళ్ళాడు నా భార్య. బావా ఆ బంధం తెంచేసుకున్నాను. మూఢో మూర్ఖో గార్ధవో ఏకరాశి అన్న ఈ గాడిదను కూడా మీతో పాటే కట్టేసుకుండి నీ వెళ్తున్నాను. బావా ఇదేమిటి తల్లి, చిలకా గోరింకల్లాగా సుఖంగా కాపురం చేసుకుంటున్నారని ఎంతో సంతోషిస్తే ఉరువులేని పిడుగులాగా ఉప్పినేమిటి? అసలు ఏం జరిగిందే? ఏం చెప్పనమ్మా, ఇదంతా నా కర్మ, ఆయన పెళ్లి చేసుకున్న పాపం. మహాపాపం, భక్తులను నిందించడమే కాకుండా భటుపు చేస్తా. ఆలు మగని మాట కడ్డంబు వచ్చిన ఆలుగాది ఎమురానుగా అని అట్టి ఆలని విడిచి అడవినుంట మేలు అన్నారు. అంత మాట అజ్ఞానురాలు తెలియక తప్పు చేసి. తప్పు దాన్ని కాదు బావా, భార్య గయ్యాలి అయిన ప్రాణనాథుడు తప్పు, కూతురు చెడిత అయిన మాట తప్పు. బావా మీ అమ్మ నేను కలిసి దాని అంత గయ్యాలిగా తయారు చేశాం. ఇక గంగతో కాపురం చేయడం కంటే ఏ గంగలైనా దూకి తవ్వడం లేదు. మీ అల్లుడితో కాపురం చేయడం కన్నా నడకో రాయి కట్టుకుని ఏ నూతులోనా పడి చావడం మేలమ్మా. చెట్టంత తల్లి నేను బతుకుండగా నీకంత కర్మే వచ్చింది అమ్మా. ఉండడానికి ఇల్లు లేదా, తినడానికి తిండి లేదా, నువ్వు ఓ కొడుకు అనుకుంటాను. ఆ హరిదాసు గారు తల తిరిగి వచ్చి నీ కాళ్ళం ఇప్పుడు బతుమన్నా సరే మళ్ళీ ఆ గడప తప్పదు. లాభం లేదు బావా, లాభం లేదు. వల్లని సతి వల్లని పతి వల్లని చెరికాని విలువనొల్లని వాడు వట్టి వెళ్ళి వాడు అన్నారు. అలా అనకు బావా, భర్త వదిలిపెట్టిన భార్యకి పరువు ఉంటుందా? దాంతోపాటు మా మగారు కూడా పోవటం లేదు బావా. నా మాట విను బావా, ఇవి చేతులు కావు, ఈసారికి గంగని క్షమించు. క్షమించు బావా. సరే నీ మాట కాదని, కానీ ఒక నేను దాని అహంకారం అనగాచి భగవంతుడు నా భర్తన భక్తిభావం కలిగిస్తే అప్పటి మాట ఆలోచిస్తాను. అంతవరకు ఎవరికి వాడే ఏమో నాకు. ఏమే ఇంకా నిలబడే ఉన్నావే? ముందా బామ్మ దీంతో బాగా చెప్తావా లేదా? అత్తయ్య భగవద్ అపచారం చేయకండి, నన్ను నా దైవాన్ని వేరు చేయకండి. సారీ సారీ, రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పలేదని ఇక్కడ ఇదే వరుస అయినా ఎద్దురడి గంతలు కడతావా? లాగ అవతల బారేస్తే పోలా. అమ్మమ్మమ్మ ఆ బొమ్మను ముట్టుకోక తల్లి, అది చేతపడి బొమ్మే. నువ్వు పాతకాలం మనిషి, చేతపడి లేదు, సింగనాథం లేదు, నెత్తులు ఒక మేక కొట్టి బావిలో పడిస్తే పీడ వెనగడైపోతుంది. Thank you.
బొమ్మకు మహిమత మహిమ.
కుచమండలం మమ కథం గృహాతి చేతో జవా జహి జహి స్వామిన్ వచ సాధుతే స్వామి, ఎంత మనోహరమైన దృశ్యం చూశాను. గోపకాంతలకు జ్ఞానోదయం కలుగు చేసి రాధా సమేతుడైన కృష్ణ పరమాత్మ రాసలీలా వినోది అయి అంత నీ భావన సక్కు. అవును, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అత్తగారు నీళ్లు తీసుకురమ్మంటే. ఓ అయ్యో, పిందె కనిపించింది, ఇక్కడే పెట్టాను స్వామి. ఏమవుతుంది, ఎవరో హస్తలాఘవం చేసుకుంటారు. ఇంకా నయం, ఒడ్డున్న బిందెతో తృప్తి పడ్డారు, ఒంటిన నగలు వలుచుకున్నారు కాదు. పద సక్కు, ఇంటికి పోదాం పద. అత్తగారు ఏమైనా అంటారేమో. ఏం భయం లేదు, పక్కనే ఉన్నానుగా, పద. అప్పుడు అనగా
పైపు అనవలేదు. అప్ప గొంతు ఎండిపోతుంది అమ్మ. కట్ట ఓర్చుకో అమ్మ ఓర్చుకో. ఎవరు సుబ్బక్క? వచ్చి నిమ్మొక్క మంట గుమ్మిడికాయ దొంగ బుజాలు అనుకున్నట్టు బిందు కట్టినగా పారిపోతాంటే దొంగ పీనుక. చాలండి ఈ బిందు నాది. నాదంటే పళ్ళు వాళ్ళకొట్టం చూడు. ఏమిటది భాగీరథమ్మ తా? ఏముంది ఉందిగా మా పాలు పరచాన పెద్దమ్మ తన కళ్ళు తప్పి బిందు కాజేసుకొచ్చింది. పట్టుకుంటే పైగా తనదంటోంది. మళ్ళీ అంటున్నా అట్లా బిందు నాదే. అవునే నీలాడు దొంగమ్మ చేతుల పడి మారు పక్కన సామాన్ అన్నట్టు పోయి చెక్కించానే జంభ చూడవ చూడమ్మా. జంభ దంజాల భాగీరథమ్మ. ఆహా అయినా సుబ్బమ్మ నీకు ఇదేం పాడు బుద్ధే మర్యాదగా వాడి బిందు వాడికి ఇచ్చేసే. అదే మనిషా పశువా? ఎవరైతేనే అరిచేతులు పద్మరేఖలున్నాయన్నావా? విశ్రమలో గంగే నోరు ఎందుకమ్మా దాని అలా రాచి రంపాన్ని పెడతావు? అది ఏం తప్పు చేసింది? ఆ దేవుణ్ణి పూజించడమేగా, దానివల్ల నీకేమిటి నష్టం? అసలు ఎందుకో దాని మీద నీకు పగ ఏమిటి కోడలు పని చెప్పడం పగ రే. నేను కాపురానికి వచ్చిన కొత్తలో మీ తాతగారు ఆంజనేయ స్వామికి అప్పాలు పోయాలని పొద్దుకు గెసరికి పుట్టిడు ధాన్యం ఇస్తే పొద్దు పడితేసరికి పిండి విసిరావుతా పారేశాను తెలుసా? నాకేం తెలుసమ్మా. అప్పుడు నువ్వు పుట్టలేదులేరా? సరే గాని ఈ పుట్టడి గోధుమలు పిండి చేసి ఏ దేవుడు పెట్టావమ్మా? దేవుడు కాబట్టి దెయ్యాన్ని పెట్టాను, లేకపోతే ఏట్లో పారబడి పిండి చేసుకోవడం దేనికని? మూట్ల పడక నేనే పట్టుకుని పారిపోస్తానులే. ఓరి నాపా, ఈ పాటి తెచ్చుకోలేని వాడు నా కడుపులోనే పుట్టావురా? దాని భక్తి పిచ్చి వదలబట్టి మన దారిని తెచ్చుకోవాలరా? దానికి ఇదే మార్గం. చెలిమిది విషమైనా తాగించవచ్చు కానీ బలివితో పాలు కూడా తాగించలేవమ్మా. ఆ మాట నాకు తెలియదట్రా. అయినా ఇదంతా నా కోసమా? నేను కట్టుపోతానా చుట్టుపోతానా? మీ నాన్న ఈ జంజాటం అంతా నా నెత్తిన పెట్టి పోయారు. ఆయనే ఉంటే అసలు నేను పుట్టకుండానే ఉంటే ఎంతో బాగుండేది. అహం బ్రహ్మచారిగా ఉన్నా ఎవరికి ఏ బాధ ఉండేది కాదు. అక్కడ నువ్వేదో బ్రహ్మాండంగా కాపురం వెలగబెడుతున్నట్టు నాతికల బ్రహ్మచర్యమేగా నువ్వు చేసేది. శివంగి నువ్వు నోరు ముస్తావు లేదా? అమ్మా అది ఇక్కడ కాపురం చేయడం నీకు ఇష్టం లేకపోతే పుట్టింటికి పంపించు. లేదు సంపదలుచుకున్నావు ఇలా చిత్రంలో చేయక గుట్టుగా గుక్కిడి విషయం తాగించు. కనీసం ఆ హత్యలో నాకు కొంత మానవత్వం ఉంటుంది. అమ్మను పట్టుకుని అంత మాట అంటావు? అమ్మంటే ఆదిమాత అవతారంగా భావించే నా అలుసు చూసుకుని నువ్వు ఇలా ప్రవర్తించడం మానవత్వం కాదు కేవలం దానవత్వం. ఏమన్నావు? నాది దానవత్వమా? నన్ను రాక్షసంటావా? కన్న తల్లి రుణం బాగా తీర్చుకున్నావు. ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొబ్బులు వాడని బలమై తల్లి విషమైందిరా? అమ్మా అమ్మని కాదు రాక్షసిని బ్రహ్మరాక్షసిని. కాదమ్మా కాదు, నువ్వు నా దైవానివే. తల్లే దైవం అనుకుంటే నా కంఠంలో ప్రాణం ఉండగా నా మాట ఎదురు చెప్పకు. చెప్పావో కాశీలో గోహత్య చేసినంత పాపాన పోతావు. ఈ అసమర్థుణ్ణి కట్టుకున్నందుకు అనుభవించు, నీ కర్మ అనుభవించు.
నాదొక్క మనవి. ఒకని తోడు మనవలు కూడా. అది కదత్తయ్య, మీరు చెప్పిన పని చేస్తాను, కానీ మరి కొంత గడువు ఇవ్వండి. వీల్లేదు, తెల్లవారేసరికి ఇవన్నీ విసిరిపి రాసిందే. లేదా మీతో పాటు నీ దేవుడికి కూడా ఉద్దరణ నీళ్లు పోయకుండా ఉపవాసాల నుంచి మార్చి మార్చి చంపుతాను. జాగ్రత్త, పడవే గంగి పడ. ఎందుకు నాకు ఈ పరీక్ష? మానవాసాధ్యమైన ఈ శాసనం నన్ను బాధించడానికి కాదు, నిరుపమానమైన నీ భక్త జనావన దీక్షను నిరూపించడానికి నిదర్శనం స్వామి. నేను నిమిత్త మాతృరాలి కృష్ణ, నేను నిమిత్త మాతృరాలి. కానీ ఉగ్రురాలై వచ్చి అత్తగారు మన ఉభయులకు ఉపవాస దండన విధిస్తారు. కృష్ణ, నేను ఎన్ని ఉపవాసాలైనా ఉండగలను స్వామి, కానీ వెన్న మీగడలు ఆరగించిన ఆకలి తీరని కన్న తండ్రివి, నిన్ను కటిక లంకణాలు ఎలా ఉంచేదయ్యా కృష్ణ? విసిరి విసిరి గూడలు విరిగిపోతున్నాయి, చేతుల్లో శక్తి క్షీణించిపోతున్నది. ఆర్తత్రాణపరాయణ నా ఆర్తి నీకు వినిపించదా? అఖిల చరాచర సాక్షిభూతుడవి నా ఆత్మక్షోభ నీకు అర్థం కాదా? అహర్నిశలు నిన్నే స్మరిస్తూ నీవే నా సర్వస్వం అని నమ్ముకున్నాను జగద్రక్షక. కటాక్షించిన కాలరాచిన నీదే భారం తండ్రి, నీదే భారం. ప్రభు విఠోబా, నీవు వినా లేరయ్యా రక్ష, ఎందుకే పరీక్ష? శ్రమ పడజాల పరాకిది మేలా, శ్రమ పడజాల పరాకిది మేలా, మొరవిన వేళ దయా నిలయా, నను పడజాల పరాకిది మేళ, మొరవిన వేళ దయా
అసాధ్యమైన కార్యభారం మోపి అత్త సక్కు భక్తిని పరీక్షిస్తున్నది. ఆ దేనుడాన్ని అనుగ్రహించరా స్వామి. అనుగ్రహించకుండా ఎలా ఉండగలను దేవి? చిత్త పరిశుద్ధితో నాదు సేవ చేయువారినెవరు పరీక్షింపలేదు దేవి. భక్తుల మొరాలకించి కాపాడకున్న ఆర్తరక్షణ బిరుదు అసత్యంబు కాదే. నిలు మా మధుసూదన నన్ను వీడిపోబోకుమా.
పరమపదం చేరుకున్నావా? బాధల భరించలేక శాశ్వతంగా కన్ను మూసావా సక్కు. సక్కు, నేను కట్టిన మాంగళ్యం నీ కంఠానికి ఉరితాడేసిందా సక్కు? పవిత్ర దేహాన్ని పసుపు కుంకాలతో సాగనంపి నువ్వు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకో. చావలేదు, పెట్టలేదు, అంతా వీడి భ్రమే. శ్వాస ఆడుతూనే ఉంది. బ్రతికే ఉందా? నా సక్కు బ్రతికుందా? సక్కు చచ్చినట్టు పడుంటే జాలి వలుస్తా అనుకుందే, అంతా నాటకం. నీళ్ళు కాదన్నయ్య, ఓ బిందుడు వేడి వేడి పాలు తాగించు, వెంటనే తేరుకుంటుంది. అలాగే కాస్త కాళ్ళు చేతులు సాగదీసి సతీశ్వర చేశావంటే సత్తు కూడా వస్తుంది. గంగి, నువ్వు మనిషివి కాదే, మహమ్మారి. నేనేం చేశా? దాని మీద విచ్చిపోతావరా? ఇదంతా చేసింది నేను. నన్ను తప్పు, నీ అక్క తీసుకో, నా గుర్తు పిచ్చుకో. అమ్మ అమ్మట అమ్మ అమ్మ మీద అభంటాలు వచ్చి నా బతుకు బదాకెగ్గించాలని చూస్తావుట్రా? సుపుత్ర కొంప పెట్టడానికి పుట్టావు, నా రాత రా నా రాత. కాదమ్మా, ఇదంతా నా తలరాతమ్మా. అబ్బా, నా వల్ల ఎన్ని బాధలు పడుతున్నావు సక్కు. స్వామి, మీరెన్నడూ నన్ను బాధ కలిగించలేదు, మీ మనసు నాకు తెలుసు. నీ వంటి మహా ఇల్లాలు అలా అనకపోతే మరేముంటుంది సక్కు? మాతృదేవత మీద భక్తి తెంచుకోలేకపోతున్నాను, నీ కష్టాలు చూచి సహించలేకపోతున్నాను. నేనొక మనస్సు లేని రాతినో ముద్దునో అయితే ఎంతో బాగుండేది సక్కు. అంత మాట అనకండి స్వామి, నీ సహృదయమే పండు విన్నెలే, బాధలన్నీ మర్పించి నా మనసు చల్లని చేస్తుంది. ఆ సహృదయమే వజ్రమే నన్ను నరికి వేస్తుంది సక్కు. నీవు నన్ను పెళ్ళాడి ఈ మహాకాళికి కోడలివి కాకుండా ఉంటే నీకు కోటంటికం ఈ క్రూర దండలు ఉండేవి కావుగా. తల్లి మాట కాదనలేక, నిరపరాధిమైన నిన్ను ఆదుకోలేక నేనెంత నరక యాత్ర పడుతున్నానో ఆ భగవంతుడికే తెలుసు. ధర్మాధర్మాలు తెలుసుకునే మనస్సే నాకు లేకపోతే నేను ఈ సమస్యని ఏనాడో అతి సులభంగా తేల్చివేసి ఉండేవాణ్ణి. విచారించకండి స్వామి, ఎంత వారికైనా కర్మశేషం అనుభవించక తప్పదు. నా కర్మ నశించగానే అత్తగారు నన్ను అనుగ్రహించవచ్చు. ఆ ఆశ నాకిప్పుడు అంతరించింది సగ్గు. అగ్నికి ఆజ్యం తోడైనట్టు మా గంగమ్మ అమ్మను మరీ రెచ్చగొడుతుంది. అది ఇంట్లో కాలు పెట్టింది మొదలు నీ కష్టాలకి అంతు లేకుండా ఉంది సగ్గు. అటు కట్టుకున్న వాడిని మనస్సు నొప్పించి తన సంసార సుఖాన్ని గంగలో కలుపుకున్నది చాలక. నీ సౌఖ్యాన్ని శాంతిని నిర్మూలన చేయాలని, తోబుట్టువైన నా జీవితాన్ని దుఃఖమయం చేయాలని ఇక్కడే పీఠం వేసి కూర్చు. నాపై గల అభిమానంతో మీరు అలా భావిస్తున్నారు. కాదు సక్కు, నా మాట అక్షరాల నిజం. నేను ఇవాళే ప్రయాణమై వెళ్తాను, బావని కాళ్ళు కడుపు పట్టుకు తీసుకొస్తాను.
ఈ గంగానమ్మని ఎలాగైనా ఇంట్లో నుంచి సాగనంపుతాను. అంతవరకు మనకు మనశ్శాంతి ఉంది. వస్తాను సార్. అమ్మా అమ్మాయి, ఏమే ఏమిటి, ఏం జరిగింది? అమ్మా, ఆ దయ్యం అన్నయ్య పురిలేకించి పంపిస్తుంది. ఎక్కడికి? మీ అల్లుళ్ళు తీసుకొచ్చి ఆయన వెంట నన్ను తరివేస్తారటమ్మా. అంత దూరం వచ్చారు? రాణి రాణి, ఆ వచ్చేవాడు ఏ ముఖం పెట్టుకొస్తాడు చూస్తాను. తీరా వచ్చిన తర్వాత ఏం చేస్తామే? ఏం చేస్తానా? ముఖం తులిపేస్తాను. నువ్వేం దిక్కు ఏందనుకుంటున్నాడా? రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి నా కంఠంలో ప్రాణం ఉండగా పారాక్షుడు కూడా నిన్ను తీసుకెళ్ళాడు. పోదమ్మా పో. పశులవలే వ్యామోహము పాలై నరకములు పడకండి. పశులవలే వ్యామోహము పాలై నరకములు పడకండి. భవబంధాలను త్రెంచుకొనండి, భవబంధాలను త్రెంచుకొనండి, అది ఏ ముక్తికి మార్గమండి. రంగా రంగయనండి, రంగా రంగా రంగాయనండి, రంగాయనండి, అది ఏ ముక్తికి మార్గమండి. రంగా రంగయనండి, రంగా రంగయనండి. భవతి భిక్షాందే. స్వామి, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. లేవ్. స్వామి, ఈనాడు ఎంత సుదినం, మళ్ళీ తమ దర్శన భాగ్యం లభించింది. అమ్మా సక్కు, చెదిరే భావన నిశ్చలమైనదా? నీ ఆరాధన సాధన నిరంతరాయంగా సాగుతున్నదా? అంతా తమ అనుగ్రహం స్వామి. శిష్య సమేతంగా తమరు ఈనాడు మా ఆతిథ్యం స్వీకరించి మా గృహం పావనం చేయండి స్వామి. నీ వంటి మహాభక్తురాలి ఆతిథ్యం లభించటం మా పూర్వపుణ్యం తల్లి. దయచేయండి స్వామి. ఎంత అదృష్టవంతురాలు కోడల్ని తెచ్చుకున్నావు. దేవతో దయ్యం, నా పాలెడు పడింది. ఒట్టి ఆబ్రాసి, ఒక పంచాతకాదు పాట చేస్తాదు. సరే గాని, అమ్మాయి వచ్చి చాలా రోజులైంది, నువ్వు వేసుకుందా? రోజు ఇక్కడేగా పోసుకుంటున్నా, నీకు కూడా పొయ్యమన్నావా? అది కాదే సూరమ్మ, గణపతి పట్టు గావు పట్టు పెట్టాయట, గడపలో కాలు పెట్టడం ఉన్నాడట. నీకెవరు చెప్పారట? ఒకరు చెప్పారేమిటి? ఊరు అలా కూడా కూస్తుంది. ఎవరా కూచుది? పీకలు తగ్గా చెప్తాను. తల్లి పుట్టిన మేనమ దగ్గర మీ బతుకుని నాకు తెలియదా? చిచ్చి పదమ్మా, ఆరోగ్య పై స్థానం చెప్తా. పదా పదమ్మా. మహాయోగ విజేతకే భీమరక్ష, మహాయోగ విజేతకే భీమరక్ష, వరం సుందరీ కాయ ధాతుం ముదిందై, వరం సుందరీ కాయ ధాతుం ముదిందై, సమాగత్య చిత్తం తమానంద కందం, సమాగత్య చిత్తం తమానంద కందం, పరబ్రహ్మలింగం భజే పాండురంగం, పరబ్రహ్మలింగం భజే పాండురంగం. భోజనకాలే గోవింద నామస్మరణం. మహాభక్తులు, నా గురుదేవులు మాధవ స్వాములు అత్తయ్య. ఆహా, వీడేనా? దొరికవలేదు అంగసన్న, నీకోసం వెతుకుతున్నాను. లే లే, మాయ వేషాలేసి మంత్రం ఉపదేశించి అభవశుభం ఎరగిన ఆడపిల్లని మనసులు మారుస్తా ఉంటా మా ఇద్దరు సన్నాసి. ఈ ప్రపంచమే మాయ తల్లి, మానవ జీవితమే ఒక మహామాయ. ఈ సత్యాన్ని తెలుసుకోలేక, అహంకార మమకారాలను త్రెంచుకోలేక, ఇహాన్ని నమ్మి పరాన్ని దూరం చేసుకోకమ్మా. నీ బతుకు తోడు ఇహపరాలు కూడానా? అంత తెలిసిన బైరాగం అయితే ముక్కు మూసుకుని ఏ గుహల్లోనో కూర్చొని తపస్సు చేసుకుని ముక్తి పొందాలే. కానీ ఇలా పది మందిని వెంటేసుకుని గురువు అంటూ గురువుడా ఊరేగడానికి?
అజ్ఞానులకు విజ్ఞానం కలిగించి భక్తితత్వం ప్రచారం చేయడానికి. భక్తి ప్రచారమా? అమాయకులను మోసం చేయడానికి నాటకమా? చేసిన చేతబడి పారలేదని స్వయంగా ఇంట్లో వచ్చి పీటలేసావా? రంగరంగ అనవసరంగా అపోహపడుతున్నావు తల్లి. సర్వసంగ పరిత్యాగం చేసి సర్వం విష్ణుమయం జగత్తని భావించి మానవ సేవతో మాధవానుగ్రహాన్ని కాంక్షించే మా వంటి వారికి మాయలు మోసం. నీ కోడలు మహాభక్తురాలు. ఆ పతివ్రతామ తల్లి చేతితో పట్టెడన్నం భుజిస్తే జన్మ తరిస్తుందని వచ్చాను. భుజించి తరించాను. ఆ పుణ్యాత్మురాలి వల్ల అచిరకాలంలో మీ వంశమంతా తరిస్తుందమ్మా. తరించడం మాట ఎలా ఉన్నా ముందు కొంప గుండె అయిపోయింది. ఆ మాటలకు తల్లి, గురువుగారి పాదధూళితో ఇల్లు పవిత్రమైంది. కాదా కుర్రసన్నాసి, అడ్డమైన వాళ్ళ చేతి కూళ్ళు తిన్న ఎంగిళ్ళు పడి అపవిత్రమైంది. ఎత్తండి ఒక మెతుకు లేకుండా అయితే విస్తారని వీధిలో భరచి ఆవుపడతా శుద్ధి చేయండి. అపచారం అత్తయ్య, అపచారం. ఆ పని నేను చేస్తాను. సరే ఏ ఇంట్లో నిలబడమే, కొట్టి పెట్టి. ఓయ్ మాధవం బైరాగి, మళ్ళీ మా ఇంటి చేయాలి కనిపించావో నీ మొక్కలను కొట్టిస్తా. అత్తయ్య. అన్నదాత సుఖీ భవ. స్వామి అత్తగారు ఇట్లా లెక్కన చూసి దారి పోయి దాసర రకాలు ఇల్లంతా దోచిపెడతావా? నీ అబ్బ సొమ్మ ఇక్కడ ఏం దాచిపెట్టావే? నీ రోగం కుదురుస్తావు. లాభం లేదు బాబు. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, కానీ బావా మీ చెల్లెల్ని సరిచేయడు ఒక్కతో ఒకరు చక్కదిక్కినట్లే. జరగని పని జరిగి తీరాలి బాబా. లేకపోతే ఆ తల్లి కూతుళ్ళ అత్యాచారాలకు అమాయకురాలైన నా సక్కు అన్యాయంగా బలైపోతుంది బావా. బావా నా సంసారం చల్లగా ఉండాలి నీకు నిజంగా ఉంటే ఆ గంగని ఇక్కడ తీసుకురాక తప్పదు బావా. అవును బావా తప్పదు. సరే లోక కళ్యాణార్థం ఆ సదాశివుడు గరళాన్ని కంఠాన్ని ధరించినట్లు ఆ పుణ్యాత్మురాలనే సక్కుబాయి కోసం ఈ గంగను నేను భరిస్తాను. ఏం చేస్తాను? చాలా సంతోషం బావా, నా బరువు చాలా తగ్గింది. సరే పద అమ్మాలని. అమ్మకంటే ఆరు ఆకులు ఎక్కువ చదవు అనమాట. ఆరు కాకపోతే 66 చదువుతాను. అడగడానికి నువ్వెవరు? నేనెవన్నా? నీ మొగుణ్ణి. మొగుడు పిల్లల మధ్య నువ్వెందుకు చెప్పు? ఏమిటా గంగా నమ్మకి పెద్ద నైవేద్యం, వేడి నైవేద్యం ఇంటి దగ్గర సత్యనా నరకంలోకి నేను రాను. బతకుండి కానీ ఆ నరకు నీకు రుచి చూపిస్తాను. ప్రాణాంతా నన్ను తీసుకుపోలేవు.
శవాన్నైనా మోసుకుపోతాను కానీ నేను ఇక్కడ ఉంటాను. అది నీ అబ్బతారం కూడా కాదు. ఏమను చెల్లమ్మా, నా దారి కట్టరావద్దు. అది నా పెళ్ళం అనుకుంటే నన్ను ఆపద్దు. వారిని చేతులు పడిపోదు. కట్టుకుని పెళ్ళం కదా, గొడ్లు పట్టింది కొడతావా? కొడతాను, కోస్తాను, కాకులకి గిద్దరికి వేస్తాను. అడగడానికి నువ్వెవరు? కాపురం చేసి చేతగాను బాధ్యమ్మ, కాకులకి గిద్దరికి వేస్తావా? ఏమన్నా సరే, ఇక నుంచి దాన్ని ముట్టను కొట్టను తింటాను. ఇదిగో నీ ముఖాన్ని వ్రాసిన వరకే బ్రహ్మదేవుడు దాని ముఖాన్ని కూడా వ్రాసాడనుకుంటాను. ఇదిగో ఈ రోజుతో ఈ సంసార భాగం తెంచుతాననుకుంటాను. చావండి, సన్యాసులు కలిసిపోతాను. చావు చావు. ఒరే విష్ణు, భావన వరకు మర్చిపో. నా జంజాలతో పోతే మన సంబంధాలు బంధాలు అన్ని తెంచి పారుతానంటే ఇనుము విరిగి నేను ఇరుమారు ముమ్మారు కాచి అతుకవచ్చు క్రమముగాను, మనసు విరిగి నేను మరి చేరుకోలేబయ్యా అన్నారు. అరవి ఉసిరికాయ అంబుహి లవణం కలుసుకున్నాయి, విడిపోయి అంతే ఈ జన్మకింతే. జై పరమేశ్వర పరమేశ్వర. ఈ ప్రపంచంలో న్యాయం లేదు, ధర్మం లేదు, కేవలం అహంకారం అధికారం పరిపాలన చేస్తుంది. అమాయక జీవులను అన్యాయంగా హతమారుస్తుంది. సతియౌ సక్కులు పెక్కు బాధల సదా సాధించు, నా తల్లి అజ్ఞతకై కుందుదునా. గృహం పరువుం కాల్దన్ని పుట్టింటిలో బ్రతుకన్ చిన్న చెల్లికై వగతునా. బైరాగియౌ బావ దుర్గతికే ఏడ్వనా. నా సక్తతకు నాకే నేను దుఃఖింతునా. ఈ అసమర్థ జీవయాత్ర సాగించటం కన్నా ఈ బండల్లో ఒక బండన ఏర్పడి ఉండి ఉపవాసాలతో కృషించి నశించడమే మేలు. ఐహిక సుఖము క్షణికము సుమా, హరి సంకీర్తన సేయుమా. ఐహిక సుఖము క్షణికము సుమా, హరి సంకీర్తన సేయుమా. నందనందనుని పొందున దొరకే ఆనందము ఇలా లేదు సుమా. నందనందనుని పొందున దొరకే ఆనందము ఇలా లేదు సుమా. ఐహిక సుఖము క్షణికము సుమా, హరి సంకీర్తన సేయుమా. ఐహిక సుఖము క్షణికము సుమా. విరజానది ఆ చంద్రభాగయే పరంధాముడా పాండురంగడే. విరజానది ఆ చంద్రభాగయే పరంధాముడా పాండురంగడే. జనన మరణ భయ రహితమైనా శ్రీవైకుంఠము పండరియే. ఐహిక సుఖము క్షణికము సుమా, హరి సంకీర్తన సేయుమా. ఐహిక సుఖము క్షణికము సుమా.
జై పుండరీక వరద. చూడండి, పెందల కడనే లేచి మనం ప్రయాణం సాగిస్తేనే కాని ఏకాదశి నాటికి పండరీపురం చేరుకోలేదు. వెళ్ళి విశ్రమించు. ఏమ్మా ఇలా వచ్చాం? స్వామి, పాండురంగని దర్శించకుండా నేను ఇక క్షణమైనా బ్రతకలేను. అనుగ్రహించి తమ వెంట నన్ను కూడా తీసుకువెళ్ళండి. ఆ పేరెత్తితేనే మీ అత్తగారికి వెర్రెత్తుతుంది, ఇందుకా అంగీకరిస్తుందామ్మా? ఏమైనా సరే స్వామి, నా ప్రార్థన మన్నించండి, నా కోరిక చెల్లించండి. భగవదిచ్ఛ. అలాగేనమ్మా, నీ నాదురి అనుమతి పొంది ప్రయాణానికి సిద్ధంగా ఉంటు. అలాగే స్వామి, అలాగే. స్వామి, తమ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మంచి. సమేతంగా పండరీపురం బ్రహ్మోత్సవాలకు వెళుతున్నారు. నాకు భగవద్ దర్శనం చేయించమని అర్థించాను, నన్ను కూడా వెంట తీసుకువెళ్ళమన్నాను. అయ్యో అయ్యో అయ్యో, ఎంత మాట ఎంత మాట, ఇంకో పట్టకుండా ఉంది. అత్తగల కొడవి అర్ధరాత్రి ఆ బైరాగ ముందా కొడతాడు, లేచిపోదామనుకున్నావుతే చెప్పు చెప్పు, వాడిని తీసుకెళ్తానారా చెప్పు అన్నారు. కానీ భర్త గారు అనుజ్ఞ తీసుకుని ప్రయాణానికి సిద్ధంగా ఉండమన్నారు. పాపిస్తుదానా, ఆమె చదువుకున్న ఇంగిత జ్ఞానం కూడా నీకు లేకపోయిందేవే. నీ అత్త చచ్చిందనుకున్నావా? పట్టుకున్న వాడి కళ్ళలో కాలం తల్లి పరువు కరువు చేసి మా బతులు బదాకెక్కిద్దామనుకున్నావా? పండరీపురం యాతకు ముండగత్త లేచిపోతావుతే ఉండు ఉండు, నిన్ను నిన్ను బొందుతో వైకుంఠాలు పంపిస్తాను. వచ్చే గంగి ఎక్కడ తెచ్చాడు? తెచ్చానమ్మా. మీ వదులకి పండరీనాథుడు దర్శనం కావాలంటే చూపించు
నేను చేతులు వడేసి పట్టుకుంటాను కానీ నువ్వు పడక మండగాచ్చు. కదలకుండా పట్టుకో, దీని రోగం కుదురుస్తా. కృష్ణ, ఏమైంది స్వామి? వెన్ను కాలిపోతున్నది దేవి. అబ్బా స్వామి, ఏమిటి వైపరీత్యం? సక్కుబాయికి ఆ కిరాతకులు చేసిన క్రూరకృత్యం దేవి. మీ భక్త వాత్సల్యానికి ఫలితమిదా స్వామి? అది తప్పదు దేవి. భక్తుల పూజలు స్వీకరించినట్లే వారి బాధలు కూడా స్వీకరించక తప్పదు. కనలి హిరణ్య కశ్యపుడు కన్న కుమారుని కొండ నుండి కోనకు పడద్రోజునాడు, పెనునాగుల చే కరపించునాడు, ఇందని ఘనకాల కూటమును త్రాపెడునాడును, అడ్డు నిల్చి పాపని బ్రతికించలేదే పరిపాటియే నాకిది వారి జేక్షణ. ఈ తాపం ఎలా ఉపశమిస్తుంది స్వామి? ఈ చందన చర్చతో, చల్లని నీ హస్తస్పర్శతో. మాకే నిద్ర పట్టలేదే, నీవేలా నిద్రపోతున్నావయ్యా? ఏం చేయమంటారు తాతగారు? అటు అమ్మని కాదనలేదు, ఇటు ఆలిని ఆదుకోలేదు. అలా అంటే ఎలాగయ్యా? ఈ గృహ కల్లోలాలు కొంచెం తగ్గే వరకు ఆ పిల్లను కాస్త పుట్టింటికి పంపించకూడదు. మంచి సలహా తాతగారు, ఇప్పుడే అబ్బాయి చూస్తాను. ఎక్కడికే మూటాముల్లే ఒట్టు బయలుదేరావు? పండగపురానికి. అంతా నీ ఇష్టమేనా? ఎవరిని అడిగి పెడుతున్నావు? వారిని అడిగి వారి అనుమతి పొందే వెళ్తాను అత్తయ్య. పంపడానికి వాడవడం వెళ్ళాను అనుకోవడం, గడప కదిలా ఉంటాం, మీరు రక్తం కడదొస్తాం. ఆ ప్రతిష్ట కూడా ఎందుకమ్మా మూట కట్టుకుంటాం? గుట్టుగా దానిని పుట్టింటికి పంపించేస్తాను. బయలుదేరుతాను. ఇప్పుడు ఆగలేదు ఇచ్చు. నువ్వు పంపించిన అది పుట్టింట్లో ఉండదా? ఏ తొండ ముదురు ఊతరం లేనట్టు భక్తి ముదురు అది బయలాపులు కనబోతుందిరా అమ్మా. సక్కు వస్తున్నాను స్వామి. ఏమండి? ఏం సక్కు? పండరికి నార్మల్. ఎందుకమ్మా? ఉరాయ్ ముందా సన్నాసం సాగరంకి వచ్చి నీకంతా చెప్తా. అత్తయ్య అత్తయ్య ఉరాయ్ విచ్చు, దీన్ని కడకుండా నేను వచ్చేదాకా కనపట్టుండరా. ఏమిటిదంతా సక్కు? స్వామి, గురుదేవులతో కలిసి పండరి యాత్రకు పోదాం అనుకున్నాను. ఓయ్ మాధారం మారాకి, మళ్ళీ మా ఇంటి కోసం మక్కీర కొడతాను చెప్పాను లేదా? మళ్ళీ ఏ ముఖం పెడతా సిగ్గులేక మత్తు తల్లి, నా కోడలు పిచ్చిదాన్ని చేసి పక్కన సంవత్సరం చిచ్చుపడదాం అనుకున్నావా? పొరపాటు పడుతున్నావు తల్లి, పితృ సమానులు మా మీదనా నీకు సంధి? నీ పూర్వపుణ్యం వల్ల పూజ్యురాలైన సక్కుబాయికి అత్తగారి వయ్యే అదృష్టం లభించింది.
అప్రా చెప్పు మాట్లాడకమ్మా. నోర్మయ్య, మా అందరి కళ్ళు గప్పి యాతో పెద్ద నెగరేసిపోదామనుకున్నావే? రంగారంగా, ఎంత కర్ణ కఠోరమైన వాక్కులు వినవలసి వచ్చినది. ఇనుము వల్ల అగ్నికి సమ్మెట వేటని, ఈ అల్పుని వల్ల ఆ మహాసాధ్యకి అపరిందా? పాండురంగ, పాపచింతన తొలగించి ఈమె ఆత్మను పరిశుద్ధం చెయ్యి ప్రభు. ఏమిటి ఏమిటి, నాకు ఆత్మ పరిశుద్ధం కావాలా? నీకు దేహతో చేస్తాను. ఆది విష్ణువు చరణ మల్దవతరించి హర జటాజూత భూషణమై నటించు గంగా, నీ కరస్పర్శతో ఘనతగాంచి నన్ను ధన్యుని చేసేనాడు తల్లి. అనవసరంగా అపోహపడకమ్మా, ఆయన తప్పు గురువు అట. అది కాదన్నయ్యా, పాండ్య గర్భశత్రు. ముందు దాన్నంటానరా, ఇది ఒట్టి నెరిబాబు, దీన్ని వశం చేసుకోవాలని చెవులో మంత్రం ఉంది చేతకు పంపించాడు. వాడు నిజంగా మహాత్ముడే నమ్మి వాడు అడిచేట్లా ఆడుతుంది. అమ్మా, తక్కువనే సందేహిస్తున్నావమ్మా. లేదురా, ఇది బంగారమే, కానీ ఆ దోతుకు పోయి దొంగ ఉండకూడదు. నీతి జాతి ఉంటుందా? ఉన్న విధమైతే రాత్రికి రాత్రి ఆశ్రమాన్ని రప్పిస్తాడా, ప్రొద్దుటే ప్రయాణం కట్టిస్తాడా? ముందుగా తెలుసుకున్నాం కాబట్టి సరిపోయింది. లేకపోతే నిప్పులాగా మన వంశ ప్రత్యక్ష నిలువున బూడిదైపోయాయి. అమ్మా, మాధవ స్వామి మహాత్ములమ్మా. నల్లనవన్నీ నీళ్లు తెల్లవన్నీ పాడవని నమ్మే పిచ్చివాడవరా, నా నోటి ఎలా చెప్పను రా. అమ్మా, నీ మాటలు వింటే నాకు మతిపోతుంది. ఇల్లు కాదు, నరకం, నరకం. స్వామి, సిగ్గుమాలంట. స్వామి అంటే స్వామి, అసలు సంగతి నా బిడ్డకు తెలిస్తే నీ కాపు అయిపోతుందని చెప్పి నా కడుపు పెట్టుకున్నాను. నీ రాగం ఎలా కాదు. ఏం చేస్తాను చూడు, ఇన్నాళ్ళు ఇదంతా పత్తి పాడవచ్చు అనుకున్నా, పత్తి శృంగారం పాడవచ్చు అన్నమాట. నీ ముఖం క్రొండ, 12 సంవత్సరాలు బుద్ధి చేసి మెండగాడితో పండగ తాలిపోదాం అనుకున్నావా? చెట్టా పాలిపోతున్న చూస్తానే కాలుగారి కంట దాకా కాలంకంట కట్టి పారాయి. రమ్మనవే రమ్మను, ఇక ఏ పూల రంగు వచ్చి నీ కట్లో ఉపదిస్తాడు చూస్తా. కరుణాంతరంగ పాండురంగ, నాది శృంగార పారవశ్యమా? నిస్సంగులేని గురుదేవులను కూడా నిందించడమా? సర్వహృదయాంతర్యామివైన నీవు కూడా నన్ను పరీక్షిస్తున్నావా? నిజం నీ వెరుగువా స్వామి, ఆనాడు నీ ఆలింగనంతో కలిగిన అలౌకిక ఆనందానుభూతి కోసం పరితపిస్తున్నానే కాని, క్షణికమైన ఈ భౌతిక సుఖాల కోసం నేను పాత్రలాడుతున్నానా? భూలోక వైకుంఠంగా జరిగే నీ బ్రహ్మోత్సవాలను కన్నులారా తిలకించి నీ దివ్య మంగళమూర్తిని మనసారా తనివి తీరా ఆలింగనం చేసుకునే భాగ్యానికి నేను నోచుకోలేదా స్వామి? పండదినాదా, ఈ అసహాయురాలిని ఆదరించవా? ఈ బంధాలు తొలగించవా? చతుర్దశ భువన రక్షాధీక్షితుడు అయిన నీవు ఏ విశ్వ కళ్యాణ కార్యంలోనైనా నిమగ్నుడవై ఉన్నావా? నిన్నెవరైనా నిలువరించారా, బంధించారా కృష్ణ? వెన్న పాలారగించి ఆపన్ననైన నన్ను మరచితి వేళను వెన్న దొంగ ఆ
అవునుదేవి భవబంధ విమోచనకై పరితపించే సక్కును బంధించి పడవేశారు. ఆమె పండరి అరుదించి బ్రహ్మోత్సవం దర్శించి నన్ను సేవించి తరించాలని ఆరాటపడుతుంది. ఆ సక్కుబాయి మనోరథం తప్పక చెల్లిస్తాను. చెగన్ నాటక సూత్రధారులు ఆడబోయే నాటకంలో ధరించే వేషం అడగాల దేవి, ఆ వేషమే. దారు కావన తపోధనుల నిగ్రహ శక్తి పరికింప తరుణినై తిరుగలేదే అమృతమునాశించు అసురుల వంచింప మోహిని వేషము పూనలేదే కామవైది నటన్న కైలాసపతి గర్వమణగింప నటినై ఆడలేదే వనసీమ పార్థుడు భద్రను వెంటాడ నేను సుభద్రనై నిలుపలేదే జంగమస్థావరాత్మక జగతిలోన నేను వేయని వేషమే కానరాదు భక్తజన రక్షణార్థము ఏ పనిని గాని చేతు ఏ వేషమైనను వేతున బలా బాధలు భరించలేక పండవారిన హృదయంతో కవలించావా విశ్వపతి. సరే, నేను మేల్కొల్పే వరకు ఆదమర్చి ఇలాగే నిద్రించు. నీకోసమే వచ్చాను. ఆగ్రహించి వెళ్ళిపోతే అందరిలాగే మీరు నన్ను అపార్థం చేసుకున్నారేమో అనుకున్నాను స్వామి. అందరిలాంటి వాడిని కాదు సక్కు, నేను ఆగ్రహానుగ్రహాలకు అతీతుడి విశ్వపతి. ఏమిటి స్వామి, బంధాలు తొలగిస్తున్నారా? అందుకేగా నేను వచ్చింది. నీ కోరిక నెరవేర్చడం నా ధర్మం సక్కు. నీ నిశ్చల భక్తి భావన ఏనాడో తెలుసుకున్నా. ఐహిక సుఖాల కన్నా ఆముష్మిక ఆనందం కోసం నువ్వు పడే ఆవేదన అర్థం చేసుకుందా. పండరీనాథుని సేవాభాగ్యం కోసం పరితపిస్తూ నీవు చేసిన ఆర్తనాదం నన్ను కదిలించి వేసింది సక్కు. స్వామి, నా వాంఛ నెరవేరుస్తారా? పండరీ యాత్రకు అనుమతిస్తారా? వెళ్ళిరా సక్కు, పాండురంగని సేవించి తరించు. స్వామి, మనోవాంఛ ఆకుల సిద్ధిరస్తు. బయలుదేరి సక్కు. అత్తగారన్నీ తీసుకొస్తాను. ఆహా, అయితే ఇక నువ్వు ప్రయాణం అయినట్లే. ఏ, నన్ను పంపుతున్నట్టు వారికి తెలియదా? ఎందుకు తెలియడం, పంపుతున్నది నేనేగా. కానీ అత్తగారికి సంగతి తెలిస్తే మిమ్మల్ని అనరాని మాటలు అంటారు. నా కోసం మీరు మాటలు పడ్డం నేను సహించలేను స్వామి. నీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు. నువ్వు తిరిగి వచ్చేసరికి ఈ ఇంటిని ఆనందమయం చేస్తాను. పోనీ, పాదాభివందనమైనా చేసొస్తాను. అలాగే, కానీ చెయ్యి మాత్రం తగలనీకు, నిద్ర లేస్తే ప్రమాదం. స్వామి, చిన్న మనవి. ఏమిటి సక్కు? నా చిన్న కృష్ణుడికి పూజ నైవేద్యం. అన్నిటికీ నేనున్నాను, వెనక చింత లేకుండా వెళ్ళిరా. బయలుదేరు సక్కు. వెళ్ళిరా సక్కు. స్వామి, మీరు కూడా రాకూడదు. నేనా? నాకిక్కడ ఎన్ని బాధ్యతలున్నాయి. నువ్వు లేని కలవరం ఇంట్లో చెలరేయకుండా అంతా ఒక దారికి తీసుకురావద్దు. వెళ్ళిరా, వెళ్ళి బ్రహ్మోత్సవం ఆనందంగా సందర్శించి తరించిరా సక్కు.
బాధలు తీరగా సాధ్వికి బాధలు తీరగా సాధ్వికి బంధము తొలగెనుగా బంధము తొలగెనుగా బాధలు తీరగా సాధ్వికి బాధలు తీరగా పతి బోలే మరపించితి సతిని పతి బోలే మరపించితి సతిని పతి బోలే మరపించితి సతిని సతి బోలే మురిపించద పతిని సతి బోలే మురిపించద పతిని నయనానందముగా 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 సాధ్వికి బంధము తొలగె బంధము తొలగె బంధము తొలగెగా విశ్వపతి ఇక మేలుకు సక్కు సక్కు నువ్వు పరమ సాక్షి సక్కు నేనే పొరపాటు పడ్డాను తప్పు నాదే సక్కు నాదే సక్కు సక్కు సక్కు
భగవంతుడు ఈనాటి కన్ను తెరిచాడు అమ్మా. పర్వాలేదమ్మా, సక్కు సక్కు, ఇక నుంచి ఏ రెడ్డి లేకుండా మన ఇద్దరం హాయిగా బ్రతకొచ్చు సక్కు. ఆ మాట అనకండి, వారి అవస్థకు నేనే కారణం. అత్తయ్య అత్తయ్య దగ్గరికి రాక తల్లి, మమ్మల్ని ఇలా ప్రాణాంత పక్కది, దూరంగా ఉండవే తల్లి. ఇక మీకు నేను దూరం కానత్తయ్య. భయపడకండి అత్తయ్య, నేను మునుపుడు తక్కువను కాదు, మారిపోయాను. అత్తయ్య ఇక మీ మాట జవదాటను. ఈ ఇల్లే నాకు పండరి క్షేత్రం, నాథుడే నాకు పండరి నాథుడు, మీరే నా ఆరాధ్య దేవతలు. ఏమిటి మేము దేవతమా? అబ్బే దెయ్యాలమ్మా, దెయ్యాలు. చాలే ఊరుకోండి, తల్లినే దైవంగా భావించి మీరు ఇలాంటి మాటలు అనొచ్చునా? నన్ను నమ్మండి అత్తయ్య, మీ తోడుగా, మీ అమ్మాయి తోడుగా, మీ అబ్బాయి తోడుగా, మీ అందరికీ తోడుగా ఉండి మీ అందరి సేవ చేస్తాను. ఏమిటే ఏమిటను అనేది, నువ్వు నిజంగానే మారిపోయావా? భక్తి పిచ్చి కుదిరిందా? పండరికి పోవా? పాండురంగడు పేరెత్తవా? ఎందుకత్తయ్య, అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడే ఉన్నాడు. ఏమిటండి అలా చూస్తారు, కాస్త సాయం పట్టండి. అత్తయ్యను సేయపై పరుండ పెట్టి సేవలు చేయొద్దు. చేయొద్దు సేవలు అమ్మా, లే అమ్మా, లేదమ్మా. పండరినాథ పాండురంగ కోడల దయ్యం, పాండురంగ బాధ పెట్టను, పాండురంగ బుద్ధొచ్చింది, పాండురంగ చేసిన కర్మ వారనుభవించక ఏరికైనను తప్పదమ్మా. ఏనాడు ఏ మౌను ఎవరు చెప్పగలరు, అనుభవించుట తప్పదమ్మా అమ్మా, అనుభవించుట తప్పదమ్మా. శాంతం శాంతం శాంతమే భూషణం అన్నారు. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఏరికైనను తప్పదమ్మా. మీరు లేవండి, అత్తయ్యకి సేవ నేను చెయ్యాలి. కానీ కానీ నేనెంత పాపిష్టి దాన్ని తల్లి, ఇంటి చాకరీతో పాటు నా సేవ కూడా నేను చేయించుకుంటున్నాను. బాధపడకండి అత్తయ్య, అత్తగారికి సేవ చేయడం కన్నా కోడలు కోరేదేముంది, మిమ్మల్ని సంతోష పెట్టడమే నా అభీష్టం. చూసావమ్మా చూసావా, ఆనాడు పరమాత్మని సేవలో పడి పతి సేవే మర్చిపోయింది, ఈనాడు పరమాత్మ సేవే మర్చిపోయి నీకు సేవ చేస్తుంది. చూసావా, నీకంటే అదృష్టవంతురాలు ఎవరమ్మా? కానీ ఏం లాభం, నా కోడలు ఎంత మారిపోయినందుకు వెంట పెట్టుకుని ఇంటింటికి తీసుకెళ్ళి నవ్విన వాళ్ళ అంతకునోళ్ళు ముయించేదాన్ని, నాకు ఆ భాగ్యం లేకుండా కుంటి బతుకైపోయింది. అదేం కర్తయ్య, దేవుడు చల్లగా చూస్తే కాలు చెయ్యి క్షణంలో వచ్చేస్తుంది. నీ నోటి పుణ్యాన అలా రావాలే కానీ, వస్తే వచ్చే పౌరం రోజున అబ్బాయిని నిన్ను గుర్తుపెట్టి వ్రతం చేయించి ఊరందరినీ పిలిపించి ఉత్సవాలు చేయిస్తాను. అమ్మా ఈ మాట చిత్తశుద్ధిగా అంటున్న మాటేనా? త్రికరణ శుద్ధిగా చెబుతున్నాను రా, నా సక్కు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను రా, ఇంకెప్పుడు ఇలాంటి అపచారాలు చేయాలని చెప్పరాసుకుంటున్నాను రా. అయ్యో బాబోయ్ అమ్మ, నీ చెయ్యి వచ్చేసింది. అయితే కాలు కూడా వచ్చేసే ఉంటుంది. వచ్చేసింది, నా కాలు చెయ్యి వచ్చేసింది. మరి గంగి నోరు దానికి ఉందండి, చిత్తశుద్ధితో భగవన్ నామస్మరణ చేస్తే నోరు కూడా వచ్చేస్తుంది. అయితే ఉండు సక్కు, నేను చెప్తాను గంగి అరవే పాండురంగాను మార్గొలుగుతాను, పాండురంగాను అను గంగి, ఏ మాటతో నీకు నోరొచ్చిందో ఆ నామాన్ని నీ జీవితం అంతా జపం చేస్తూ ఉండు అను పాండురంగారు. వచ్చేసింది సక్కు, గంగి నోరు కూడా వచ్చేసింది. అమ్మా సక్కు, ఈ రోజు నుంచి వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేద్దాం. ఈ ఊళ్ళో ఎప్పుడు ఎన్నడూ ఎవరూ చేయనంత బ్రహ్మాండంగా ఈ వ్రతాన్ని చెయ్యాలి. సక్కు, మా అమ్మ ఎప్పుడు ఏం తెలుసుకున్నా అంతే అంతేనా? అంతే అమ్మా,
నమ్మకురా నరుడా మగువల నమ్మకురా నరుడా నమ్మకురా నరుడా మగువల నమ్మకురా నరుడా నాగు పాములను పట్టవచ్చురా నాతి మనసు కని పెట్టలేమురా నమ్మకురా నరుడా మగువల నమ్మకురా నరుడా ప్రేమో ప్రేమని భామల చేరిన ఏమవుతావో ఎరుగౌరా ప్రేమో ప్రేమని భామల చేరిన ఏమవుతావో ఎరుగౌరా సామి సామి అని తోమి తోమితే నదిగిన తోమే దారి లేదురా నమ్మకురా నరుడా మగువల నమ్మకురా నరుడా ఏన మనసులని మోసపోకురా సాన పట్టిన కత్తులురా నరుడా ఏన మనసులని మోసపోకురా సాన పట్టిన కత్తులురా ఆ ఎత్తు గమ్మత్తు ఆ మత్తు దిమ్మెత్తు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త వినరా నమ్మకురా నరుడా మగువల నమ్మకురా నరుడా పక్క నవ్వే పడతిని నమ్మి తికమగ పడి చెడిపోవకురా నరుడా పక్క పక్క నవ్వే పడతిని నమ్మి తికమగ పడి చెడిపోవకురా దిన దిన గండం అది సుడిగుండం పడితే నీ పని దెక్క దెక్కలేరా నమ్మకురా నరుడా మగువల నమ్మకురా నరుడా నాగు పాములను పట్టవచ్చురా నాతి మనసు కని పెట్టలేమురా నమ్మకురా నరుడా మగువల నమ్మకురా నరుడా కూర్చోండి కూర్చోండి నాయనలారా అవధరించండి తరించండి ఈ ప్రకృతిలో ఈ ప్రపంచంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే రామరావణ యుద్ధానికి కారకులు ఎవరు ఒక మహాభారత యుద్ధానికి కారకులు అన్నదమ్ములు తలను నరుక్కున్నా ఆప్తమిత్రులు హత్యలు చేసుకున్న కారకులెవరు ఒక స్త్రీ ఒక స్త్రీ ఒకే ఒక స్త్రీ అందుకనే ఆత్మబుద్ధి సుఖం చేయవ గురుబుద్ధి విశేషత పరబుద్ధి వినాశాయ స్త్రీబుద్ధి ప్రళయాంతక అన్నారు ఎవరు అన్నం కాదు స్వానుభవం మీద చెప్తున్నాను వినండి సంసార కూపమతి ఘోర మఘాత మూలం అంటే ఈ సంసారం అనేటువంటి ఈ నుయ్యినటువంటి గొజుందే దాని మూలం మూలం అంటే మూలం అతిఘోరం అఘాతం సంప్రాప్త దుఃఖ సత సర్ప సమాత్మహత్య అంటే దాని వల్ల కలిగేటటువంటి దుఃఖాలున్నాయే శత సర్ప సమాకులస్య నూరు పాములు కలిసి ఒక్కసారిగా ఒక్క చోట కలిస్తే ఎంత హాయిగా ఉంటుందో అంత బాధగా ఉంటుందని దాని తాత్పర్యం ఉన్నాయి కాబట్టి సంసారి దుఃఖి సన్యాసి సుఖి అన్నారు కనుక సార విహీనమైనటువంటి ఈ సంసారాన్ని విసర్జించుకోవాలి అనురాగాన్ని తెచ్చుకొని ఆడపోరు లేకుండా హాయిగా ఓం శ్రీకృష్ణాయన మహాఓం కమలానాథాయన మహాఓం గోవిందాయన మహాఓం తృణీకృత తృణావర్తాయ నమః ఓం ఏమిటి చిత్రం ఎంత విచిత్రం ఏడు స్వామి అదే సక్కు ఆనాడు దేవుణ్ణి విడిచి బయటికి రాలేదు ఈనాడు నన్ను విడిచిపోవడం లేదు ఆ సక్కు కది ప్రీతి ఈ సక్కుకి ఇదో అనుభూతి ఏమైనా ఈ పరిణామం నా భాగ్యం సక్కు ఓం 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 అంటే నోటి ముచ్చాలు రాలిపోతాయా ఆ కోడలు పిల్ల చూడు ఎంత స్పష్టంగా చక్కగా నోరారా అంటుందో దాని చూసిన బుద్ధి తెచ్చుకోవేమే అను ఓం కేశవాయ మహాఓం ఇది పూజ ఏమేంటి తొంగి చూస్తున్నావా అక్కడే ఉంది నీ తలకాయి నీ తలకాయ కూడా ఇక్కడ పెట్టి చూడు నీకే తెలుస్తుంది ఆ కోత చేస్తా సిగ్గు సరం లేకపోతే సరే చిచి తుతు పాడు అమ్మా రావే వస్తున్నా
ఒక్క ముచ్చట. చెప్పండి. ఆనాడు శయన మందిరంలో నేను, పూజామందిరంలో నువ్వు పరవశించిన పాట ఆనకివ్వండి. అదే ఆ పాటే సక్కు. పాడితే చాలా? ఆడుతూ పాడితే ఇంకా ఆనందిస్తాను. ఏమన్నా మా సక్కు సక్కే. ఆనాడు దేవుణ్ణి ఎంత భక్తితో పూజించిందో ఈనాడు మొగుడు కూడా అంత ప్రేమతోటి సేవిస్తోంది. ఏమైనా మా సక్కు నా బంగారు తల్లి. వసిని కట్టుబడక తరం కూడా చక్కబడుతుంది. తరే పూజొద్దు కానీ రమ్మంటుంటే. అతి సులభంగా తప్పించుకున్నాం. కానీ ఇప్పుడు ఈ తిక్క శంకరయ్య బాధ నుంచి తప్పించుకోవటం ఎలా? సక్కు సక్కు తలపతి సక్కు. నేను తీయను. అబ్బా నీతో మాట చెప్పాలి తలపతి సక్కు. రేపు చెప్పుకోవచ్చు వెళ్ళండి. ఇప్పుడే చెప్పాలి తలపతి సక్కు. అబ్బాబ్బా ఏమిటండి గొడవ? అవతల అత్త ఆడబిడ్డ వింటే ఏమనుకుంటారు? ఎవరు అనుకుంటారు? నాకే ఇదిగో మర్యాదగా తలుపు తీస్తావా లేకపోతే ఉత్తరం ఎత్తేమంటావా? ఎంత చిక్కులో పడ్డాను. కప్పించుకుని కంఠానికే తెచ్చుకున్నాను. ఇప్పుడు ఈ అబ్బాయిని తప్పించుకునే ఉపాయం ఎలా? తీమరి తీసకు. అబ్బా ఏమిటండి తొందర? ఏమిటండి పిచ్చి? పిచ్చి కాదు సక్కు, నిన్ను చూస్తూ ఉంటే ఎలా ఉంది? నీ అతిలోక సౌందర్యం అనుక్షణం నన్ను ఆకర్షించి ఆవేశపరుస్తోంది సక్కు. తెలుస్తూనే ఉందిగా. కానీ నాకే ఏమీ తెలియటం లేదు సక్కు. నిరంతర ధ్యాన నిష్టతో కీర్తించి ఆ జగదేక సుందరుని లావణ్యమంతా పుణికి పుచ్చుకుని నీలో ఇముడ్చుకుని ఆయనే నీవైపోయావమని అనిపిస్తోంది సక్కు. అయితే ఏమంటారు? నీ అందాలు తిలకిస్తూ, నీ పలుకులు ఆలకిస్తూ
నీ సన్నిధిలో జీవిస్తూ నిన్నే సేవిస్తూ. సేవ? ఏ సేవ స్వామి? పూమాల సేవ, తోమాల సేవ? కాదు సక్కు, నీ పాదాల సేవ. చాలండి ఊరుకోండి, ఎవరన్నా వింటే నవ్విపోతారు. నవ్వే లోకంతో నాకు పని లేదు సక్కు. నువ్వే నా లోకం, నువ్వే నా సర్వం సక్కు. ఉండండి, దూరంగా ఉండండి. ఉండలేను సక్కు, నీకు దూరమే ఉండలేను. దూరంగా ఉండండి, మీద మీదకి రాకండి, చెప్పే మాట అర్థం చేసుకోండి. దూరం సక్కు, దూరం ఉంటుంటే అత్తయ్య. ఏమిటా తల్లి, ఏమిటి? త్వరగా రండి అత్తయ్య. ఇదిగో వచ్చేస్తున్నానమ్మా. వస్తున్నా తల్లి. నా తల్లి వచ్చేస్తున్నానే, నా అమ్మ వచ్చేస్తున్నానే. పిచ్చి తల్లి. అబ్బా త్వరగా రండి అత్తయ్య. ఏమిటా తల్లి, ఏమిటా? చూడండి అత్తయ్య, మీ అబ్బాయి వరస. ఏమిటా? అది కాదమ్మా, ఇప్పుడు సక్కును చూస్తుంటే నీకేమనిపిస్తుంది చెప్పు. గట్టిగా కాగలుసుకుని కరువు దీని ముద్దట్టుగా వాళ్ళనిపిస్తుంది. అవునా? అదే నేనంటే దూరం దూరం అంటుంది చూడు మరి. అది ఒకటే పిల్ల. అది కాదు అత్తయ్య. ఏమిటమ్మా? ఒట్టి పిచ్చి సన్నాసి నీకేం తెలియదు. పదరా సక్కు, ఎంత గుండెలు తీసినా పడుతువే. మారిపోయానని మాయ నాటకం ఆడి మత్తు మందు తల్లి అత్తనే మొగుడిని బుట్టలో వేసుకున్నా. మా అందరి కళ్ళు గప్పి ఆ మఠం సన్నాసి గాని ఏ మధ్యలో కలుసుకోబోతున్నా. అనుభవించింది చాలదా వదిన, ఇంకా ఎందుకు పాపం మూట కట్టుకుంటాం? భగవంతుడు పుణ్యమా అంటూ పడిపోయి నోరు మళ్ళీ తిరిగొచ్చింది. ఇకనైనా దాన్ని కాస్త పవిత్రంగా ఉంచు. ఏ పూర్వజన్మ పాపం భర్తను దూరం చేసుకున్నా, ఈ జన్మలోనైనా పతిని సేవించి సద్గతిని సాధించు. శ్రీరామచంద్రుని సేవకై జానకి అడవులలో నడయాడలేదే. చంద్రమతి దేవి పరునింత దాసి బ్రతుకలేదే. ప్రాణనాథుని జీవరక్షకై సావిత్రీ యమునితో నెదిరి పోరాడలేదే. దుష్ట కుష్టు వ్యాధి దోషితు నర్మద శిరమున దాల్చి పూరించలేదే. తరుణులకు మెట్టిన గృహం దే పరమ పదము పతి పదాంబుజ సేవయే పరమ తపము మగని మాటయే పరమ ధర్మముగా నిలిచి రెండు వంశములను ఉద్ధరించవమ్మా. అంధకారంలో అల్లాడే నాకు వెలుగు చూపించు. కరుణామూర్తివై కనువిప్పు చేసు. నీకు నేనెన్నో అపచారాలు చేశాను, మన్నించమనే అర్హత నాకు లేదు. నీ ఉపదేశం ఫలించాలని, నా స్వామి నన్ను అనుగ్రహించాలని. వెళ్ళొస్తాను వదిన. ఈ చిన్న చీకట్లోనా? వెళ్ళేది వెలుగులోకే వదిన. క్షేమంగా వెళ్ళిరా.
విన్నానమ్మా. ఈనాటి కోడల పుణ్యవారిని నీకు జ్ఞానోదయమైంది. వెళ్ళి నీ భర్తను కలుసుకోమ్మా. అతను మనసరికి మసలుకో. మంచిదనం అనిపించుకో. అన్నయ్య, నా తప్పులన్నీ క్షమించన్నయ్య. పిచ్చితను, చెల్లి ఎన్ని తప్పులు చేసినా అన్న మనసు ఎప్పుడూ క్షమిస్తుందమ్మా. లే, నువ్వు ఎక్కడున్నా నీ క్షేమమేనమ్మా నేను కోరేది. అబ్బే, నీకేమన్నా కావాలేమోనని. సరే వస్తానమ్మా. చూడమ్మా, తలుపు లోపలకేసుకో. అలాగే అత్తయ్య. భాగ్యం నోచుకొని ఈ జన్మ ఎందుకు? ఆగు తల్లి, ఆగు. దేవుని వలే వచ్చు, నన్ను అద్దరికి చేర్చి పుణ్యం కట్టుకొని. ఆయన నా వృత్తే అది తల్లి, నేనుండేది అద్దరిని. రా తల్లి, పోదాం. లాభం లేదు నాయన, నా మాట విని వెళ్ళిపో. నీవు చిన్నవాడు. అలా అనకండి స్వామి, మీరే నాకు దిక్కు. సంసారం మీద విరక్తి పుట్టింది నాకు. మీలాగే సన్యాసం ఇప్పించండి స్వామి. సంసారంలో సన్యాసులు చేయనని దీక్ష పుచ్చుకున్నాను నాయన. అదేమిటి స్వామి? అమ్మా, అదంతే చేయలేకు. చీపులతో వీపు చెడింది, ఆడదంటే అపర కాలి అగ్ని పర్వతం. ఎవరు? భార్య గారు కదా. దేవుని వస్తాను స్వామి, నా తప్పులన్నీ క్షమించండి. ఆ పప్పులు మన దగ్గర ఉడకు. ఈ జీవకు స్త్రీ చాపలేమే పోయింది. అలా అనకండి స్వామి, నేను పాత గంగిన కాదు. నా అహంకారాన్ని అణగాచి నాకు జ్ఞానోదయం కలిగించింది మా వదిన సక్కువగా. ఇక మీరే నా దైవం. నిజంగానా? ప్రమాణం చేస్తావా? చేస్తాను. భగవద్దోషణ చెయ్యను. నా భక్తులకు బట్టి పూజ చెయ్యను. నా భజనలకు అంతరాయి చెయ్యను. చెయ్యను, చెయ్యను. మీ పాదాలు సాక్షిగా చెప్తున్నాను. ఇక మీరు గీతలు గీటు దాటారు. ఆహా, మీలో ఎంత మార్పు వచ్చింది గంగ. పద, అక్కడికే పోదాం. Thank you.
పాండురంగ ప్రభో విఠల జగదాధార జయ విఠల జయ పాండురంగ ప్రభో విఠల జగదాధార జయ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల అసతు మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ స్వామి ఆగండి. ఏమిటి నాటకం? సక్కుబాయి నాటకం దేవి. స్వామి, ఎన్నో అవతారాలు ధరించారు, మోహినిమూర్తులే పరమేశ్వరుణ్ణి పరవశుని చేసి చిందులు త్రొక్కించారు, ఇంకా ఈ ఆడవేషం మీద మమకారం తీరలేదా స్వామి? ఆడిన నాటకం చాలు గాని, రండి మందిరానికి పోదాం. ఉన్నట్టుండి రమ్మంటే ఎలా దేవి? మరి ప్రారంభించిన కార్యం పూర్తి కావద్దు? పండరీపురం మీరు లేనందువల్ల కళావిహీనమై వెలా తెలియపోతున్నది.
అర్చకులు విభ్రాంతులైన నోరు మెదల్చలేకపోతున్నారు స్వామి. ఇదంతా మీ భ్రమ కాదు స్వామి. అక్కడ సక్కుబాయికి మోక్షం ప్రసాదించి ఇక్కడ మీరు విశ్వపతి ప్రక్కన కూర్చొని వ్రతం సాగిస్తారా? మీరు విశ్వపతి భార్యలని సంకల్పం చెప్పిన ఆ విభృత్తముల వాక్యం నిజమైతే మాకు దిక్కేమిటి ప్రభు? ఈ లీలకు అంతం లేదా? నీవు సంకల్పించుకుంటే ఉంది. నిజసక్కు ఈ మందిరంలో కాలు పెట్టే వరకు నాకు విముక్తి లేదు రొక్కు. వెళ్ళు, ఆదిదేవుని అర్థించి సక్కును బ్రతికించి తీసుకురా. అలాగే ప్రభు. సక్కు, వస్తున్నా. అమ్మా సక్కు, వస్తున్నానత్తయ్య. జీవముయనోడ సంకిల్లు చేరకున్నా నకు ప్రాణమీవయ్య చంద్రమౌళి చంద్రమౌళి చంద్రమౌళి. ఎవరమ్మా మీరు? ఆ వివరాలు ఇక్కడ కాదు, త్వరగా నీ ఇంటికి చేరా. బయలుదేరమ్మా. అయ్యో అయ్యో, ప్రతిమ లేకుండా వ్రతం ఏంటి? ఎక్కడే నీ ఆరాధ్యం కృష్ణ పరమాత్మ? ఇక్కడే. ఎక్కడే? పూజా మందిరంలో అత్తయ్య. మరి త్వరగా వెళ్ళి తీసురా. తీసుకురా. విశ్వని గారు దేవతామతిని తెచ్చేలోగా మీరు ఆచరణ చేయండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మధువాయ స్వాహ, గోవిందాయ నమః. అత్తయ్య, అమ్మా, అత్తయ్య, అత్తయ్య, బావా. ఏమిటా, ఏం జరిగింది? ఎందుకు ఏడుపు? ఏమిటి బావా, ఏం జరిగింది? బావా ఏం చెప్పన్నావు, పిడుగులోటి వార్త. ధైర్యంగా ఉండు. జాతస్య మరణం ధ్రువం అన్నారు పుణ్యాత్ములు. వెళ్ళిపోయింది. పుణ్యాత్మురాలు ఏమిటి, వెళ్ళిపోవడం ఏమిటి? నీకేమైనా మర్చిపోయింది ఏంటి బావా? నిజంగానే పోయిందన్నయ్య. వదిన మనందరికీ అన్యాయం చేసిపోయింది. పండరిపురులు పాండురంగంలో కలిసిపోయింది. చీరమ్మయ్య, మహాలక్ష్మి నా కోడలు పట్టుకుని వాగైతే మాట్లాడడం నీ నోరలా వచ్చిందే? నిజమత్తయ్య, పండరిపురులో సక్కు భౌతిక దేహాన్ని కల్లారా చూచావు. కర్మకాండలన్నీ యథావిధిగా జరిపించావు. శివశివ, ఇలాంటి పాడుకోతా పోయికని. ఇదిగో మా నిదర్శనం, పుస్తలో నగలు మూట కట్టుకొచ్చావు. అమ్మా, వీళ్ళకి ఏమైనా గాలి ధూళి పట్టింది ఏమిటి? వాళ్ళకని చూస్తే అలాగే ఉంది. అత్తయ్య, ఏమయ్య గణపతి, మళ్ళీ ఆ కోత కూర్చోవంటే అల్లుడు అని మర్యాద కూడా ఉండను. ఏమిటత్తయ్య, అన్నయ్య వదిన అలా వణిగిపోతున్నారు? మాయరోగం వచ్చి నిక్షేపం వల్ల నువ్వు ఇక్కడ ఉంటే పండరిపురంలో పరమ పదించావని దెయ్యం వచ్చి వెలిసావని హడలు చేస్తున్నారు. అయ్యో పాపం. వదిన, ఏమన్నయ్య, నీకు నేను దెయ్యం వలె కనిపిస్తున్నానా? ఏమో, నువ్వు దెయ్యానివో దైవానివో తెలియడం లేదు. కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్ప. వైరాగులు కలిసి దేశ దేశాలు తిరిగి వచ్చినాడు. మీకే ఏపించి దెయ్యం పట్టింది. పదమ్మా పద. అవునే, దెయ్యానికి దెయ్యం సంగతి ఏం తెలుస్తుంది? కూర్చోండి శాస్త్రి గారు.
వ్రతం కానివ్వండి. విశ్వత గారు సంగమం చెప్పండి. మమోపాత సమస్త దదక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్యాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః కాశస గోత్రోద్భవస్య విశ్వత నామధేయస్య మమ అనుకోండి ధర్మపత్నే సమేతస్య. ఆగండి, మా వారి ధర్మపత్ని. ఇద్దరు సక్కులా? కాదు బావా, ముగ్గురు. ఓ ఆమె పండరలో మరణించింది, ఓ ఆమె నీతో కాపురం చేస్తుంది, ఈమె మూడు అవతారం. అన్నయ్య, మీరు కూడా అలాగే భ్రాంతి పడుతున్నారా? నేనే నిజమైన సక్కు. అత్తయ్య, ఈమె ఎవరు? తెలీదా? చెప్తా విను. ఈ ఇల్లు ఉద్ధరించడానికి వచ్చిన కోడల్ని. నీవు? అగ్నిసాక్షిగా పెళ్లాడిన వారి అర్థాంగిని. అలా చూస్తారేమండి, మరో ఆడదొచ్చి భార్యని అంటూ ఉంటే మాట్లాడరే? ఏం మాట్లాడిన సక్కు, నాకంత అయోమయంగా ఉంది. ఒక్కటే రూపు, ఒక్కటే గొంతు, ఏది బింబమో ఏది ప్రతిబింబమో నాకు తెలియటం లేదు సక్కు. అవునవును, ఆమె నేనే, నేనే ఆమె ఉంటే ఎలా తెలుస్తుంది? నేను తెలుస్తాను. ఏమే ముసలిదానా, చెప్పు. అసలు నువ్వెవరు, అదేవరు, ఏమిటి నాటకం? ఆడించేది ఆ జగన్నాటక సూత్రధారి, నేను నిమిత్త మాత్రురాలి. అసలు వేదాంత మండిపోను, దయ్యాలకు దేవుడు కూడానా? అది మామూలు దెయ్యం కాదత్తయ్యా, అన్నింటికీ ఆది మూలం. ఈమె ఆమె కూతురే. అవును, నా కూతురే. జన్మ ఇచ్చిన తర్వాత తల్లి నేనే. మీ తల్లి కూతురునిద్దరిని మానహోమం చేయిస్తాను. చెప్పు, ఎక్కడి నుంచి మీ రాక? చెప్పు. శ్మశానం నుంచి. పాండురంగుడు సాక్షిగా చెబుతున్నాను, నేను మీ సక్కుని అత్తయ్య. నా భక్తి నా పార్థం చేసుకుని కఠిన శిక్షలతో నన్ను పరీక్షించలేదా? నా చిన్ని కృష్ణుణ్ణి చేతబడి బొమ్మగా భావించి నేలకు విసిరి కొట్టలేదా? పరమభక్తులైన నా గురుదేవులను అనుమానించి అవమానించి నన్ను స్తంభానికి కట్టివేయలేదా? అయ్యో అయ్యో, జరిగిన కదంతా కాళ్లతో చూసినట్టు చెబుతోంది ఏమిటి? కొంచెం నిదానించండి అత్తయ్య, నిజం నిలకడమే తెలుస్తుంది. ఏమమ్మా, కదలకుండా నిన్ను కట్టి పడేస్తే బయటికి ఎలా వెళ్ళావమ్మా? వీరే పంపించారు. నేను పంపించారా? అదేమిటి స్వామి, మీరు వచ్చి ఆ రాత్రి నా బంధాలు తొలగించలేదా? పండరి వెళ్ళి రమ్మని పొలిమేర దాకా వచ్చి నన్ను సాగనంపలేదా? అబద్ధం, పచ్చి అబద్ధం. అయ్యయ్యో, మీరు ఆ మాట అంటున్నారా స్వామి? కొంచెం జ్ఞాపకం చేసుకోండి. అత్తగారికి పాదాభివందనం చేసి వస్తానంటే వద్దని వారించలేదా? నా పూజలకు ఏ అంతరాయం కలగదని అభయం ఇవ్వలేదా స్వామి? అయ్యో, అంత అభూత కల్పన, నాకేమి తెలియదు. కట్లు విప్పినప్పటి నుంచి మా సక్కు కంటికి జ్యోతి వలె మా కళ్ళ ఎదుటే ఉంది. మమ్మల్ని మా ఇంటిని ఆనందమయం చేసింది. నువ్వెవరో మాయావి. అందుకే మాయ మర్మ మెరుగ మనుజుని తరమవునా అన్నారు పెద్దలు. ఇందులో ఎవరు మాయా ఎవరు నిజం ఆ పరమాత్ముడే తేల్చాలి. ఏమిటి పరీక్ష? అనుక్షణము నన్ను శోధించడమే నీ లీలా వినోదమా? నాథుడు నన్ను పండరికి పంపించింది అబద్ధమా? నీ ఆలయంలో నేను పొందిన ఆనందానుభూతి అబద్ధమా? నీ సన్నిధిలో పరవశించిన నేను శ్మశానంలో కళ్ళు ఎలా తెరిచాను? నా రూపంతో అవతరించి నా స్థానం ఆక్రమించి నటించే ఈ మహాశక్తి ఎవరు? ప్రభు, ఈ మాయ తొలగించు, మర్మం వివరించు, అనుగ్రహించు. రంగా, పాండురంగా. అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన, జనార్దన. జ్ఞాన దృష్టితో నన్ను తిలకించు.
నిజం గ్రహించు. ప్రభు, ఈ దీనురాలి మొర ఆలకించి నా పతి రూపాన్ని అవతరించి నన్ను బంధ విముక్తురాలిని చేసేవా, నా రూపు ధరించి నా వారి మనసును మార్చి మురిపించావా, ఇక్కడ కొలువు తీర్చి ఈ ఇల్లు వైకుంఠం చేసావా. కృష్ణ కృష్ణ, మాయమైనావా మాయమైనావా కృష్ణ. నీ కమనీయమూర్తిని కరువు తీరా సేవించి నీ చరణ కమలములను కన్నులకు అద్దుకొనక ముందే కనుమరుగైనావా. నేనే అపచారం చేశాను వాసుదేవా. ఏమిటే ఏమిటే నువ్వనేది? ఇంతకాలం మాతో కలిసిమెలిసి కన్నులు విందు చేసిందా కృష్ణ పరమాత్మ? అవునత్తయ్య, ఆ దేవాది దేవుడా. దేవాది దేవుడా? అయ్యో, వేద శిఖలను వెలుగొందు విష్ణుమూర్తి, కోరి నీంత కూరిమి కోడలయ్యే, ఇల్లు సరిజేసి నిన్ను రంజింపజేసే భాగ్యమన్ననీదే మహాభాగ్యమమ్మా. కాదమ్మా, నీకన్నా మహాపాపిని నేను. విశ్వభర్త అయిన పరమాత్మని భార్యగా భావించి భౌతిక సుఖాల కోసం పాత్రలాడాను. సర్వసంగ పరిత్యాగులకైనా సాక్షాత్కరించని ఆ స్వామి అని గ్రహించలేకపోయా. అయ్యో అయ్యో, పాద పూజ చేయవలసిన పరాత్మని చేత పాదాలు తెంచుకున్న పాతకుండమ్మా, మహాపాతకుండి నేను. కాదు స్వామి, మీరెంతో పుణ్యాత్ములు. అఖండ తపస్సంపన్నులకైనా అలభ్యమైన ఆ వాసుదేవుని సాహచర్య మీకు లభించింది. ఆ జగదేక మోహనుని కన్నులారా చూసి, ఆ ప్రేమావతారని మధుర వాక్కులు విని, ఆ జగద్రక్షకునితో కలిసి జీవించారు. ఆ భాగ్యం నాకే లేకపోయింది. సర్వేశ్వర, అనుక్షణం నిన్నే స్మరిస్తూ ఆహర్నిశలు నీ ఆరాధనకే నా జీవితం అంకితం చేసేది. నాకు ఈ పునర్జన్మ ప్రసాదించింది మళ్ళీ సంసార కోపంలో కూలదోయడానికేనా? వద్దు స్వామి వద్దు, నాకు ఈ భవబంధాలు తొలగించు, నీ సాన్నిధ్యం ప్రసాదించు. నీ సహచర్యం లేనిదే నేను జీవించలేను కృష్ణ, నేను జీవించను, నేను జీవించను కృష్ణ. శాంతించు సక్కు, శాంతి. కృష్ణ సక్కుబాయి, నీ భక్తి అనిర్వచనీయం. నీవు మహిళాలోకానికి మకుటాయమానమై వెలుగుంది. మానవలోకంలో భక్తి ప్రచారం చెయ్యటానికి ఉద్భవించిన కారణ జన్మురాలు కృష్ణ. ఆనాడు ప్రహ్లాదుని వలన దానవ కులం పునీతమైనట్టు ఈనాడు నీ వలన నీ వారందరూ పునీతులైన పతిభక్తితో భక్తి ప్రబోధంతో నీ కర్మశేషం అనుభవించి పరమపదం అలంకరించు. నీ చరిత్ర చిత్తార్థమై నీ కీర్తి ఆచంద్రతారార్కమై విలసిల్లుగాడు.